ముందు భాగంలో సంజయుడు పాండవ పక్షంలోని వీరుల గూర్చి వారి సైన్య బలగాల గూర్చి ధృతరాష్ట్రునికి వివరించాడు. కాని అవేమీ పట్టించుకోని దుర్యోధనుడు పాండవులకు రాజ్యభాగం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. భీష్ముడు యుద్ధభూమిలో ఉన్నంత వరకు తాను యుద్ధం చెయ్యనని కర్ణుడు భీకర ప్రతిజ్ఞ చేశాడు. పాండవ దూతగా హస్తినాపురానికి వెళ్లి తమకు కౌరవులకు సంధి చెయ్యమని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణుడు అతడి వైపు చూస్తూ, యుధిష్ఠరా, నువ్వు చెబుతున్నది నిజమే. దుర్యోధనుడు క్రూరుడే. అతడు తన దుర్బుద్ధితో నాకు హాని కలిగించాలని ప్రయత్నించవచ్చు, కాని నువ్వు నా గూర్చి దిగులు పడవలసిన పనిలేదు. అతడు ఎంత అనుకున్నా నన్నేమీ చెయ్యలేడు. నేను తలచుకుంటే ఈ క్షణమే ఆ దుర్యోధనుణ్ణి సమస్త కౌరవ సైన్యంతో సహా సంహరించి నిన్ను రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టగలను. కాని మీరు చేసిన ప్రతిజ్ఞలు గుర్తుకు వచ్చి మౌనం వహిస్తున్నాను. నీ కోరిక మేరకు హస్తినాపురానికి వెళ్లి కౌరవులను సంధికి ఒప్పించే ప్రయత్నం చేస్తాను. కాని ఒక్కసారి ఆలోచించు, ఎవరు ఎన్ని చెప్పినా వినని ఆ మూర్ఖ దుర్యోధనుడు నేను చెబితే మాత్రం ఈ సంధికి ఒప్పుకుంటాడని నీకు అనిపిస్తోందా అని అడిగాడు. దానికి పక్కనే ఉన్న భీముడు, కృష్ణ, ఆ దుర్యోధనుడు మన మాట వింటాడని నాకు కూడా నమ్మకం లేదు. అతడు చేసిన దుర్మార్గాలను తలుచుకున్నప్పుడల్లా నా గుండె రగిలిపోతోంది. కాని అలాగని రాజ్యం కోసం సొంత బంధువులతో యుద్ధం చెయ్యడానికి నాకు కూడా చేతులు రావడం లేదు. ఎంతైనా అటుపక్షంలో ఉన్నవారు కూడా మనకు ఆత్మీయులే కదా. కాబట్టి వాసుదేవ, మనం అన్నదమ్ములం. ఇలా మనలో మనం పోట్లాడుకోవడం వల్ల మన వంశ ప్రతిష్ట నాశనమవుతుంది. ఇతరులు మన వైపు వేలెత్తి చూపకుండా రాజ్యం పంచుకుని అందరూ సుఖంగా ఉందాం అని నా మాటలుగా సభలో దుర్యోధనుడితో చెప్పండి. అతని మనసు మార్చి ఎలాగైనా ఈ సంధి జరిగేటట్లు చూడండి అని అన్నాడు భీముడి మాటలు విన్న కృష్ణుడు. అంటూ చిన్నగా నవ్వి, ఏంటి భీమా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అగ్ని చల్లారినట్టు పర్వతం తేలిక పడినట్టు దేనికి భయపడని నీవు ఇలా సంధి మాటలు మాట్లాడుచున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి భీముడు, కృష్ణ, నీకు నా గురించి తెలియదా? నాకు యుద్ధమంటే భయం లేదు. ఎదుటివాడు ఎంతటివాడైనా నా గదాగాధానికి బలికాక తప్పదు. కాని మా అన్న ధర్మజుని మాట పాటించడం మా కర్తవ్యం. ఆయన సంధి కోరుతున్నారు, కాబట్టి మా అభిమతం కూడా అదే అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడివైపు చూస్తూ, మాధవ, మీకు మా అగ్రజుడు ధర్మరాజు చెప్పవలసిందంతా చెప్పారు. నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. మీరు తలపెట్టిన కార్యం ఏదైనా దిగ్విజయంగా పూర్తవుతుంది. మీ సంకల్పబలం అటువంటిది. అయితే నేను కోరుకునేది ఒక్కటే. ఆ కౌరవులు మా పట్ల ఎన్నో దుర్మార్గాలు చేశారు. మాయాద్యూతంలో మమ్మల్ని ఓడించి అవమానించి అడవులకు పంపారు. మా కళ్ళ ముందే ద్రౌపదిని వివస్త్రను చెయ్యాలని ప్రయత్నించారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని వారి పట్ల కోపం ప్రదర్శించవద్దు. మంచి మాటలతో ఇరుపక్షాలకు సంధి కలుగజేసి అందరం సంతోషంగా ఉండేటట్టు చూడండి. ఇదే నేను కోరుకునేది. అయినా మీకు నేను చెప్పేవాడినా కృష్ణ, ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు అని అన్నాడు. అయితే వారి మాటలన్నీ విన్న ద్రౌపది శ్రీకృష్ణుని ముందుకు వచ్చి, గోవింద, వారి పెదతండ్రి నాలుగు ప్రేమ మాటలు మాట్లాడగానే పాండవులు జరిగినవన్నీ మర్చిపోయి దుర్యోధనుడి మీద ప్రేమతో సంధికి ఉపక్రమించవచ్చు. కాని నిండు సభలో నాకు జరిగిన అవమానాన్ని, నేను అనుభవించిన బాధను, పడిన క్షోభను ఎవరు తీర్చగలరు? నాడు ద్యూత సభలో ఆ దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చినప్పుడు నా భర్తలు నిస్సహాయులై మౌనం వహించగా, నేను మహారాజు స్థానంలో ఉన్న ధృతరాష్ట్రుడిని న్యాయం చెయ్యమని అడుగగా, నేను ఆ ఇంటి కోడలినని కూడా మరచి నన్ను దాసినని పిలిచి అవమానించారు. మరి ఇప్పుడు పాండవులు వారితో సంధి చేసుకుని తిరిగి హస్తినాపురానికి వెళితే మహారాజు ధృతరాష్ట్రుల వారు నన్ను కోడలిగా ఆదరిస్తారా, లేక దాసిగానే చూస్తారా? నేను పవిత్రమైన అగ్ని నుంచి జన్మించాను. ద్రుపద రాజకన్యగా పెరిగాను. మహాశక్తివంతులైన పంచ పాండవులకు భార్యనయ్యాను. మీ సోదరిగా గౌరవించబడ్డాను. అటువంటి నా పరిస్థితే ఇలా ఉంటే మరి లోకంలోని సాధారణ స్త్రీల పరిస్థితి ఏమిటి?
వారికి రక్షణ ఎవరు కల్పిస్తారు? ఆ దుర్యోధనుడు ఇంకెంతమంది స్త్రీలను అవమానిస్తాడో? అధర్మపరులను శిక్షించడం క్షత్రియ ధర్మం కాదా? మరి ఇన్ని దుర్మార్గాలకు తలపెట్టిన ఆ దుర్యోధనాదుల్ని శిక్షించడం కూడా ధర్మమే కదా? పాండవులు తమ సోదరుల మీద ఉన్న ప్రేమతో యుద్ధంలో వారిని చంపడం ఇష్టం లేక వారితో సంధికి ప్రయత్నించవచ్చు. కాని ఇవేమీ తెలియని లోకం వారిని అసమర్థులని పిరికి వారని నిందించదా అంటూ కన్నీరు కార్చింది. ద్రౌపది మాటలు విన్న పాండవులు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె కన్నీటిని తుడిచి, ద్రౌపది చింతించకు, అహం గర్వం రాజ్యాకాంక్ష తలకెక్కిన ఆ దుర్యోధనుడికి నేను చెప్పే మాటలు పట్టవు. అతడికి పాండవులంటే అంతులేని అసూయ. పైగా అతడి వెనుక భీష్మ ద్రోణులు అపార సైన్యం ఉందన్న గర్వం. కాబట్టి అతడు ప్రాణం పోయినా పాండవులకు రాజ్యభాగం ఇవ్వడు. కాబట్టి యుద్ధం తప్పదు. నీ పట్ల జరిగిన అన్యాయానికి తప్పక న్యాయం జరుగుతుంది. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు రేపు యుద్ధభూమిలో కౌరవుల మృతదేహాల నుంచి కారే నెత్తుటి ధారలే సమాధానమిస్తాయి. లోకంలో స్త్రీల పట్ల జరుగుతున్న అకృత్యాలకు అన్యాయాలకు ఈ యుద్ధం ఒక నిదర్శనమవుతుంది. ఇదంతా విధి ఎప్పుడో నిర్ణయించింది, దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి నీవు బాధపడకు అని చెప్పి ధర్మరాజు వైపు చూస్తూ, యుధిష్ఠరా, నేను తక్షణమే హస్తినాపురం వెళతాను. కౌరవులను సంధికి ఒప్పించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. కాని మళ్లీ చెబుతున్నా, ఆ దుర్యోధనుడు అహంకారి. అతడికి మంచి మాటలు రుచించవు. రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించాడు. కాబట్టి ఇప్పటి నుండి నీవు అన్ని విధాలా యుద్ధానికి సిద్ధంగా ఉండు అని చెప్పి తన సారథి అయిన దారకుడిని రథం సిద్ధం చెయ్యమని చెప్పి సాత్యకిని మరికొంతమంది యాదవ వీరులను తీసుకుని శ్రీకృష్ణుడు హస్తినాపురం బయలుదేరాడు. ఊరి పొలిమేర వరకు పాండవులు కూడా కృష్ణుడి వెంటే వెళ్లి రథం నగరం దాటుతోంది అనగా అక్కడితో ఆగిపోయారు. అప్పుడు ధర్మరాజు చివరి మాటలుగా కృష్ణుడితో, కృష్ణ, నీవు హస్తినాపురం వెళ్ళాక అక్కడ ఉన్న మా తల్లి కుంతీదేవిని కలిసి మేము ఇక్కడ క్షేమంగా ఉన్నామని, అతి త్వరలో మహారాజులుగా ఆమె ముందు నిలుస్తామని చెప్పండి. అలాగే పితామహులు భీష్ముడికి, గురువు ద్రోణుడికి, మా పినతండ్రి విధురుడికి మా ప్రణామాలు తెలియజేయండి అని చెప్పారు. దానికి కృష్ణుడు, అలాగే నని చెప్పి వారందరి వద్ద సెలవు తీసుకుని తన రథాన్ని ముందుకు పోనిచ్చాడు. అలా కొంత దూరం ప్రయాణించి చీకటి పడడంతో కుశస్థలి అనే ప్రదేశంలో విడిది చేశాడు శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణుడు హస్తినాపురం వస్తున్నాడని చారుల ద్వారా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు భీష్మ ద్రోణ విదుర దుర్యోధన కర్ణ దుశ్శాసన శకునులను సమావేశపరిచి, శ్రీకృష్ణుడు పాండవ కార్యార్థి అయి హస్తినకు వస్తున్నాడు, ఇప్పటికే కుశస్థలి చేరుకున్నాడని వార్త అందింది, అతడికి తగిన స్వాగత సత్కారాలు చెయ్యడానికి ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. శ్రీకృష్ణుడు హస్తినకు వస్తున్నాడని తెలిసి భీష్మ ద్రోణ విదురులు ఎంతగానో సంతోషించారు. అయితే అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుడితో, విదురా, శ్రీకృష్ణుడికి స్వాగతం ఏ విధంగా పలికితే బాగుంటుంది? అలాగే అతడికి ఎటువంటి కానుకలు నచ్చుతాయంటావు అని అడిగాడు. దానికి విదురుడు, మహారాజా, మీ ఈ మాటలలోని ఆంతర్యం నాకు అర్థమైంది. కానుకలతో శ్రీకృష్ణుణ్ణి మెప్పించి అతడిని మీ వైపు తిప్పుకొని పాండవులకు శ్రీకృష్ణుడికి మధ్య విభేదం కలిగించాలని అనుకుంటున్నారు. అయితే మహారాజా, కానుకలకు సత్కారాలకు పొంగిపోయి పాండవులను వదిలి మీ వద్దకు రావడానికి వచ్చేది శల్యుడు కాదు, కృష్ణుడు. మీరు మేరు పర్వతాన్ని తెచ్చి ఇచ్చినా కృష్ణుడు పాండవులను వదలడు. అతడికి కాళ్ళు కడుక్కోవడానికి కొద్దిగా నీళ్లు, నాలుగు కుశల ప్రశ్నలు అడిగితే చాలు. కాబట్టి మహారాజా, ఇటువంటి ఆలోచనలు మాని శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం నెరవేర్చండి, దానివల్ల అందరికీ సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. విదురుడి మాటలు విన్న దుర్యోధనుడు, పితృదేవ, పినతండ్రి విదురుడు చెప్పింది సత్యం. మనం ఏం చేసినా కృష్ణుడు పాండవులను విడవడు. పైగా కానుకలు ఇచ్చి కృష్ణుడిని లోబరుచుకోవాలని చూస్తే లోకులందరూ మనం పాండవులకు భయపడుతున్నామని, అందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని అనుకుంటారు. మీరు మా గురించి దిగులు పడకండి. ఆ పాండవులను ఎలా మా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు.
చినతండ్రి చెప్పినట్టు శ్రీకృష్ణుడు పాండవులకు సర్వస్వం. కాబట్టి ఆ కృష్ణుడినే బంధిస్తే ఆ పాండవులు రెక్కలు తెగిన పక్షులవుతారు, వారి బలం నీరుగారిపోతుంది, యాదవులు పాంచాలురు మన పక్షాన చేరుతారు. అప్పుడు నేనే ఈ భూమినంతటినీ ఏలుకుంటాను, ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాను, ఇక విజయం నాదే అంటూ గట్టిగా నవ్వాడు. దుర్యోధనుని మాటలు విన్న భీష్ముడు కోపంతో ఊగిపోతూ, మతుండే మాట్లాడుతున్నావా దుర్యోధన? ఏంటి నువ్వు కృష్ణుడిని బంధిస్తావా? అలా చేయగలవనే అనుకుంటున్నావా నువ్వు? అయినా శ్రీకృష్ణుడు పాండవ దూతగా ఇక్కడకు వస్తున్నాడు. దూతను గౌరవించడం మన ధర్మం, కాబట్టి ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టు అని చెప్పి ధృతరాష్ట్రుని వైపు చూస్తూ, మహారాజా, మీరైనా మీ పుత్రుడిని అడ్డగించండి. శ్రీకృష్ణుని అవమానించాలని చూస్తే అది నీ కుమారుడి నాశనానికి దారితీస్తుంది, ఇక నేను ఇక్కడ ఉండలేను అని పలికి భీష్ముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మరునాడు ఉదయం శ్రీకృష్ణుడు హస్తినాపురం చేరుకుని కౌరవ సభలో అడుగుపెట్టాడు. అక్కడ కృష్ణుణ్ణి చూసిన భీష్మ, ద్రోణ, విదురులతో కూడిన ప్రముఖులు ఆయనకు ఎదురేగి ఘన స్వాగతం పలికి తగిన రీతిలో గౌరవ మర్యాదలు చేశారు. వారందరినీ శ్రీకృష్ణుడు ఆప్యాయంగా పలుకరించి తనకు నియమించిన ఆసనంలో కూర్చున్నాడు. సాత్యకి, కృతవర్మ కృష్ణుడికి రెండు వైపులా నిలబడగా విదురుడు కృష్ణునికి వెనుక భాగంలో ఉన్న పీఠంపై కూర్చున్నాడు. దుర్యోధనుడు, కర్ణుడు పక్క పక్కనే కూర్చున్నారు. గాంధార రాజైన శకుని తన కుమారులతో కలిసి ఒక పక్క ఆసీనుడయ్యాడు. భీష్మ, ద్రోణులు మొదలగు పెద్దలు వారికి తగిన ఉన్నత ఆసనాలలో కూర్చున్నారు. రాజ్య ప్రతినిధులేగాక నారదుడు, దుర్వాసుడు మొదలగు మహామునులు సైతం ఆ రోజు సభకు విచ్చేశారు. సభలోని వారంతా శ్రీకృష్ణుడు ఏం చెబుతాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ కృష్ణుడు తను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి ఒక్కసారి సభలోని వారందరినీ తేరిపారా చూసి ధృతరాష్ట్రునితో, మహారాజా, మీకు తెలియంది ఏముంది? అయినా భరత వంశక్షేమం దృష్టిలో ఉంచుకొని రెండు కుటుంబాలకు మేలు కలిగే విధంగా నా మనసులోని మాటలు చెబుతాను. ధర్మం, సత్యం, దయ, కరుణలకు నిలయంగా భరత వంశం ప్రసిద్ధి చెందింది. అంతటి విశేష చరిత్ర కలిగిన వంశమున పుట్టిన అన్నదమ్ములు రాజ్యం కోసం ఇలా ఒకరితో ఒకరు కొట్టుకోవడం భరత వంశానికే మాయని మచ్చ కాదా? కుటుంబ పెద్దగా దీనిని నివారించే బాధ్యత మీ మీద లేదా? అయినా మహారాజా, పాండవులు, కౌరవులు ఇరువురు మీ బిడ్డలే కదా? మరి అలాంటప్పుడు ఒకరిని మిత్రులుగా వేరొకరిని శత్రువులుగా భావించి పక్షపాతం చూపడం ధర్మమా? నేను ఇక్కడికి వచ్చే ముందు పాండుపుత్రులు మీతో చెప్పమన్న మాటలు చెబుతాను, వినండి. తండ్రి, మీ మాట ప్రకారం మేము 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏట అజ్ఞాతవాసం పూర్తి చేశాము. హస్తినాపుర రాకుమారులుగా మా తండ్రి పాండురాజు పాలించిన అర్ధరాజ్యానికి మేము అర్హులమని భావిస్తున్నాం. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే. కాబట్టి తెలుసో తెలియకో మా వల్ల ఏదైనా తప్పు జరిగితే దయతో మమ్మల్ని మన్నించి అలా కాదు ఇలా ఉండమని చెప్పండి. మాపై మీకు పూర్తిగా ఆ అధికారం ఉంది. మమ్మల్ని కూడా మీ పుత్రులలానే భావించి మాకు న్యాయం చేయండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీదనే సమస్త లోక భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి బంధాలను, భావోద్వేగాలను దరికి రానివ్వకుండా ధర్మనిష్టతో తీర్పు చెప్పండి. జరగబోయే అనర్థాన్ని నివారించండి తండ్రి. చివరిగా ఒక్క మాట, ధర్మం దారి తప్పుతున్నప్పుడు దానిని రక్షించే శక్తి ఉండి కూడా ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వారే ఆ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని పాండవుల సందేశాన్ని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో చెప్పి, మహారాజా, పాండవుల మాటలు విన్నారు కదా? వారి మనసులో ఇప్పటికీ మీ మీద ఎంత మాత్రం గౌరవం తగ్గలేదు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా? పాండవులు చక్కగా వారి రాజ్యం వారు పరిపాలించుకుంటుంటే మీ పుత్రుడు దుర్యోధనుడు అసూయతో ధర్మరాజుని జూదానికి పిలిపించి మోసంతో వారి రాజ్యాన్ని హరించాడు.
నిండు సభలో ద్రౌపదిని అవమానించి పాండవులను అడవులకు పంపించి వారిని అష్ట కష్టాల పాలు చేశాడు. వీటన్నింటికీ మీరు సమ్మతించారు. అన్ని కష్టాలు అనుభవించి కూడా పాండవులు మీతో మైత్రిని కోరుతున్నారు. కారణం, వారికి యుద్ధం చేయడం చేతకాక కాదు, సొంత బంధువులనే చంపుకోవడం ఇష్టం లేక. బలాబలాల విషయానికి వస్తే భీమార్జునులను జయించగలవారు కౌరవ పక్షంలో ఎవరున్నారు? అలాగే భీష్మ ద్రోణులకు సాటిగలవారు కూడా పాండవ పక్షంలో లేరు. మరి అలాంటప్పుడు యుద్ధం చేసుకుని ఇరుపక్షాల వారు మరణించడం కన్నా సంధి చేసుకుని అందరూ సుఖంగా ఉండడం మంచిది కదా. మహారాజా, అందరి క్షేమం కోరి ఇదంతా చెప్పాను. ఇప్పుడు మీ ముందు రెండు దారులున్నాయి. ఒకటి, పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికిచ్చి సంధి చేసుకోవడం. రెండు, వారితో యుద్ధం ప్రకటించడం. మొదటిది రెండు పక్షాల వారికి మంచి చేకూరిస్తే, రెండవది సమస్త ఆర్యావర్తాన్నే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో మీమీదే ఆధారపడి ఉంది అని చెప్పి కూర్చున్నాడు. ఒక్కసారిగా సభంతా నిశ్శబ్దమలుముకుంది. కృష్ణుడు చెప్పిన మాటలు అందరూ శ్రద్ధగా విన్నారు. కాని బదులు చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. అలా కొంతసేపు గడిచిన తరువాత ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ నారద మహాముని, నాయన సుయోధన, శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు కాదు, మానవ రూపం ధరించిన నారాయణుడు. నిష్పక్షపాతంతో అందరి క్షేమం కోరి మంచియే చెబుతాడు, మంచినే చెప్పాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలు సాధారణమైనవి కావు. అనవసరంగా యుద్ధం తలపెట్టి సాధారణ సైనికులను బలిచేయడం ఎందుకు? కాబట్టి శ్రీకృష్ణుని మాటలు విని పాండవులతో సంధి చేసుకో, అదే అందరికీ మంచిది అని అన్నారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, ఇంకా అక్కడకు వచ్చిన మహాపురుషులు అందరూ ఎన్నో విధాలుగా దుర్యోధనుడికి నచ్చజెప్పాలని చూశారు. కాని అతడు ఎవ్వరి మాటలు లెక్క చేయలేదు. చివరికి తల్లి చెబితేనన్నా వింటాడేమోనని ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించాడు. ఆమె కూడా దుర్యోధనుడి మనసు మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యింది. అందరూ చెప్పిన మాటలు విన్న దుర్యోధనుడు విసుగ్గా లేచి నిలబడి, కృష్ణ, మా తాత భీష్ముడు, గురు ద్రోణుడు, మా తండ్రి ధృతరాష్ట్రుడు ఎప్పుడూ తప్పు నాదేనని నిందిస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా న్యాయం ఆలోచించకుండా నన్నే తప్పు పడుతున్నారు. మేము ద్రౌపదిని అవమానించామని, పాండవులను అన్యాయంగా అడవులకు పంపామని అందరూ మమ్మల్ని దూషిస్తున్నారు. కాని నిజానికి అసలు ఇందులో నా తప్పేమైనా ఉందా? ధర్మరాజు ఒక జోదరి. ఆ వ్యసనం కారణంగానే శకునితో జోదమాడి రాజ్యం పోగొట్టుకున్నాడు. చివరికి కట్టుకున్న భార్యను, సొంత తమ్ముళ్లను కూడా ఒడ్డి ఓడిపోయాడు. అదంతా అతని ఇష్ట ప్రకారమే చేశాడు. అంతేగాని బలవంతంగా మేమేమీ జోదం ఆడించలేదే. మరి అతను చేసిన పనుల వల్ల పడిన కష్టాలకు బాధలకు నేను ఎలా బాధ్యుడినవుతాను? ఇప్పుడు కూడా విరాటుడు ద్రుపదుడితో కలిసి మాతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అసలు మేము ఎప్పుడైనా ఇంతటి ఉగ్రవాదానికి పాల్పడ్డామా? మా చిన్నతనంలో మా పితృదేవులకు న్యాయం తెలియక వారికి రాజ్యం పంచి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే చేస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితులలోనూ అలా జరగనివ్వను. మేము పాండవులు రాజ్యభాగం పంచుకోవడం ఈ జన్మలో జరగని పని అని బలంగా చెప్పాడు. దుర్యోధనుడి మాటలు విన్న శ్రీకృష్ణుడికి పట్టరానంత కోపం వచ్చింది. కాని ఆ కోపాన్ని మనసులోనే అణుచుకుంటూ అంటూ చిన్నగా నవ్వి, దుర్యోధన, దిగులు పడకు. నువ్వు కోరుకున్నట్టుగానే యుద్ధం జరుగుతుంది. అందులో నువ్వు మరణించడం, పాండవులు జయించడం తథ్యం. ఏమన్నావు? నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదా? ఇందులో నీ దోషమేమీ లేదా? అసలు నువ్వు పాండవులకు కీడు తలపెట్టని రోజంటూ నీ జీవితంలో ఉందా? పుట్టినది మొదలు ఏదో ఒక విధంగా పాండవులకు ఆపద కలిగిస్తూనే ఉన్నావు. చిన్న వయసులోనే భీముడికి విషం పెట్టి చంపాలని చూశావు. విష సర్పాల చేత కరిపించావు. తాళ్లతో కట్టి నదిలో తోయించావు. లక్క ఇంటిలో పెట్టి పాండవులను కాల్చి చంపాలని ప్రయత్నించావు. ఇలా వారిని హతమార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. కాని వారు నమ్ముకున్న ధర్మమే పాండవులను కాపాడింది. అయినా నీ పగ చల్లారక
జోదం ఒకటి కల్పించి అందులో మోసపూరితంగా ధర్మరాజుని ఓడించి ఇంతటి దుస్థితికి కారణమయ్యావు. అన్నదమ్ములతో జోదమాడి వారి భార్యను జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొచ్చి అందరి ముందు చీరలు ఓడదీసిన వారిని లోకంలో ఎక్కడైనా చూశామా? ఒక్క నిన్ను తప్ప. ఆ రోజు నువ్వు దుశ్శాసనుడు ద్రౌపదిని అన్న మాటలు సభలో చెప్పవలసినవి కావు. ఆ రోజు నువ్వు ద్రౌపదికి చేసిన అవమానం ఇక్కడ ఉన్నవారందరూ చూశారు. కాని ఇప్పుడు అసలు అందులో నీ తప్పేమీ లేదంటున్నావు. ఇలా మాట్లాడటం కేవలం నీకు మాత్రమే చెల్లుతుంది. పైగా పాండవులు నీ మీదకు కయ్యానికి కాలు దువ్వుతున్నారు అంటున్నావు. కొంచెమైనా సిగ్గు ఉండాలి ఇలా అనడానికి. నీకు పాండవులకు సంధి కుదరదని తెలిసి కూడా పాండవుల అభిమతం మేరకే ఇక్కడకు వచ్చాను అని కోపంతో పలికి తన కోపాన్ని అదుపు చేసుకుంటూ, చూడు సుయోధన, నీకు చివరిగా ఒక్క అవకాశం ఇస్తున్నాను. పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే పాండవులు ఒక్కొక్కరికి ఒక్కో ఊరు చొప్పున 5 ఊర్లివ్వు చాలు. పాండవులు వాటితోనే సరిపెట్టుకుంటారు. యుద్ధం కూడా నివారించవచ్చు. ఈ ఒప్పందం నీకు సమ్మతమే అనుకుంటున్నాను అని అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుని మనసులో ఒక్కసారిగా సంతోషం వచ్చి చేరింది. ఆనందంగా దుర్యోధనుని వైపు చూస్తూ, పుత్ర సుయోధన, దీనికి ఒప్పుకోకుమారా, కేవలం 5 ఊర్లే కదా, మనకున్న రాజ్యంతో పోలిస్తే అదెంత అని అన్నాడు. అక్కడ ఉన్న సభలోని వారందరూ కూడా దుర్యోధనుడు ఏం చెబుతాడోనని ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి ఎదురుగా వచ్చి అతడి వైపు చూస్తూ, ఎవరెన్ని చెప్పినా ఎంత ప్రయత్నించినా నేను నా మనసు మార్చుకోను. పాండవులకు 5 ఊర్లు కాదు కదా, సూదిమొన మోపినంత చోటు కూడా ఇవ్వను అని చెప్పి సభా మర్యాదను కూడా పాటించకుండా సభను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే భీష్ముడు ధృతరాష్ట్రుని వైపు చూస్తూ, ఏమిటిది ధృతరాష్ట్ర, సభ జరుగుతుండగా ఇలా మధ్యలో వెళ్ళిపోవడం సభ్యత కాదని మీ పుత్రుడికి తెలియదా అంటూ కోప్పడ్డాడు. జరుగుతున్నదంతా చూస్తున్న ధృతరాష్ట్రునికి సభలో మిగిలిన వారికి అసలు ఏం జరుగుతోందో అర్థం కాక, దుర్యోధనుడు ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు, వెళ్ళి ఏం చేస్తున్నాడు అని కంగారుగా దుర్యోధనుడు వెళ్లిన ద్వారం వైపే తీక్షణంగా చూస్తున్నారు. అందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ దుర్యోధనుడు మళ్లీ సభలోకి వచ్చాడు. అయితే అక్కడకు వచ్చిన దుర్యోధనుడిని చూసిన సభలోని వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. అయితే కాసేపటికి చేతిలో ఇనుప గొలుసులు పట్టుకుని తిరిగి సభలోకి వచ్చిన దుర్యోధనుడిని చూసి భీష్ముడు కోపంతో అతడి వైపు చూస్తూ, అసలు ఏం చేస్తున్నావు సుయోధన నువ్వు, నీ చేతిలోని ఆ సంఖ్యలకు అర్థమేమిటి అని సూటిగా ప్రశ్నించాడు. దానికి దుర్యోధనుడు, పితామహ, అసలు ఈ చర్చలన్నిటికీ కారణం ఈ గొల్లవాడు శ్రీకృష్ణుడు. ఇతడే పాండవులను రెచ్చగొట్టి మన మీదకు ఉసిగొలుపుతున్నాడు. అంతేకాకుండా మిమ్మల్ని గురు ద్రోణుల్ని తనవైపు తిప్పుకుని నాపై ఒత్తిడి తేవాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ కృష్ణుడినే బంధిస్తే అసలు ఎటువంటి సమస్య ఉండదు. గత్యంతరం లేక పాండవులు నేను చెప్పినట్టు వింటారు. ఈ సమస్త ఆర్యావర్తం నాకు దాసోహమవుతుంది. ఈ భూమి మీద ఉన్న రాజులందరూ నన్నే రాజుగా కొలుస్తారు. కాబట్టి ఈ క్షణమే ఈ కృష్ణుడిని బంధించి చెరలో వేస్తాను అని అన్నాడు ఆవేశంగా. అది విన్న ద్రోణుడికి సహనం నశించి, సుయోధన, నువ్వు అహంకారంతో విచక్షణ కోల్పోతున్నావు. శ్రీకృష్ణుడిని పట్టుకోవడమంటే అగ్నిని అరచేతుల్లో బంధించడం లాంటిదే, అది మనల్నే తగలబెడుతుంది అంటూ హెచ్చరించాడు. సభలో చెలరేగుతున్న కల్లోల్లాన్నంతా చూస్తున్న సాత్యకి అప్రమత్తుడై పక్కనే ఉన్న కృతవర్మ వైపు చూస్తూ, మిత్రమా, ఈ సుయోధనుడు ఏదో కుయుక్తితో కృష్ణుడికి హాని కలిగించాలని చూస్తున్నాడు. నీవు వెంటనే వెళ్లి బయట ఉన్న మన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యి. ఇక్కడ పరిస్థితి నేను చూసుకుంటాను అని చెప్పి ధృతరాష్ట్రుని వైపు చూస్తూ, మహారాజా, మీరే మీ పుత్రుడిని అదుపు చెయ్యండి. శ్రీకృష్ణుడికి కష్టం కలిగించాలని అనుకుని దుర్యోధనుడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. అతడు మాట వినకపోతే తక్షణమే యాదవ సైన్యం హస్తినాపురం మీదకు యుద్ధానికి రాగలదు అంటూ హెచ్చరించాడు. అది విన్న ధృతరాష్ట్రుడు భయపడి, సుయోధన, ఏమిటి నువ్వు చేస్తున్న బుద్ధిలేని పని? రాయబారిగా వచ్చిన వ్యక్తిని పట్టుకొని బంధించడం అధర్మం. వెంటనే నీ ఆలోచనను మానుకుని శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్పు అంటూ ఆదేశించాడు. కాని
దానికి దుర్యోధనుడు, లేదు లేదు పితృదేవ, నేడు నేను ఈ కృష్ణుడిని బంధించి తీరుతాను అని కోపంగా అంటూ కృష్ణుడి మీదకు వెళ్లబోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటూ చిన్నగా నవ్వి, ఏమిటి సుయోధన, నువ్వు నన్ను బంధిస్తావా? నన్ను ఒంటరి వాడిననుకొని అహంకారంతో విర్రవీగుతున్నావు, నేనెవరో చూస్తావా అంటూ శ్రీకృష్ణుడు తన విశ్వరూపంతో సాక్షాత్కరించాడు. నుదుటి మీద బ్రహ్మ, వక్షస్థలాన శివుడు, ముఖాన అగ్నిహోత్రుడు, నిలువగా శిరస్సుకు రెండు వైపులా ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, సూర్యుడు, వాయుడు, అశ్విని దేవతలు ఉద్భవించారు. ఒక భుజం నుంచి నాగలి పట్టుకొని బలరాముడు, మరో భుజం నుంచి గాంధీవాన్ని ధరించి అర్జునుడు ప్రత్యక్షమయ్యారు. వీపు మీద వివిధ రకాల ఆయుధాలతో ధర్మ, భీమ, నకుల, సహదేవులు ప్రభవించారు. తొడల నుంచి యదు, వృష్టి, భోజ, అంధక, మహావీరులు పుట్టుకొచ్చారు. శరీరం రెండు పక్కల శంఖం, చక్రం, గద, ఖడ్గం, శక్తి మొదలైన ఆయుధాలతో వేలాది చేతులు మొలుచుకొచ్చాయి. చెవులు, కనులు, ముక్కు పుటాల్లోంచి అగ్ని సెగలు చెలరేగగా వంటిపై ఉన్న రోమాలు సూర్యకిరణాల మాదిరి ప్రకాశిస్తున్నాయి. అలా 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ నిప్పులు కక్కుతూ భీతిగొలిపే విధంగా ఉన్న శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా బెంబేలెత్తిపోయి భయంతో కళ్ళు మూసుకున్నారు. దాంతో వారి మీద దయ తలచి నారదాది మహామునులకు, భీష్మ ద్రోణులకు, విదుర సంజయులకు మాత్రం శ్రీకృష్ణుడు తనని దర్శించే దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఎన్నో ఏండ్ల జన్మల పుణ్యం, కఠోర తపస్సు చేసిన దక్కని శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని దర్శించినందుకు వారంతా ఆనందంతో పరవశించిపోయారు. ఆ స్వర్గంలో ఉన్న దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. దేవదుందుబులు మ్రోగించారు. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఎగసి పడుతున్న సముద్రపు అలల ఘోషతో ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తున్న ధృతరాష్ట్రుడికి అవి తప్పక దేవదేవుని విశ్వరూప ప్రభావిత శకునాలేనని అర్థమై, ఓ దేవ, నన్ను కరుణించు, మీ దివ్య మంగళ రూపాన్ని దర్శించే భాగ్యం కల్పించు అంటూ ప్రార్థించాడు. దానితో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి దృష్టిని ప్రసాదించాడు. శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని కనులారా సందర్శించిన ధృతరాష్ట్రుడు మైమరచిపోయి, ప్రభు, మీ దివ్య స్వరూపాన్ని చూసిన నేను మళ్లీ ఈ లోకాన్ని చూడలేను, నన్ను మరలా అంధుడిని చెయ్యండి అంటూ వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు కోరినట్టే చేసి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని సాధారణ రూపాన్ని ధరించి సాత్యకి, కృతవర్మలు వెంటరాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సభను విడిచి వెళ్లిన శ్రీకృష్ణుడు సరాసరి కుంతీదేవి మందిరానికి చేరుకున్నాడు. కొంతమంది కౌరవ ప్రముఖులు కూడా మర్యాదపూర్వకంగా ఆయనను అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నారు. అయితే కృష్ణుడు వారందరినీ ద్వారం వద్దే ఆగమని చెప్పి తానొక్కడే మందిరంలోకి ప్రవేశించి కుంతీదేవిని కలిసి సభలో జరిగిన విషయాలన్నీ ఆమెకు వివరించాడు. కృష్ణుడి మాటలు విన్న కుంతీదేవి, కృష్ణ, అహంకారం, గర్వం తలకెక్కిన మనిషి ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా వినిపించుకోడు. యుద్ధంలో పాండవుల పరాక్రమం, వారి నాశనం కల్లారా చూస్తేగాని కౌరవులకు సత్యం బోధపడదు అని చెప్పి పాండవులను తలుచుకుని, కృష్ణ, అధర్మ పరులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం క్షత్రియుల కర్తవ్యం. పాండవులు వారికి జరిగిన అవమానాలన్నింటినీ మరచి అందరి క్షేమం కోసం సంధికి ప్రయత్నించారు. కాబట్టి ధర్మం ప్రకారం యుద్ధం చేసి రాజ్యాన్ని పొందమని, కౌరవులను శిక్షించి ద్రౌపదికి జరిగిన అవమానానికి న్యాయం చెయ్యమని, అదే రాజధర్మమని నా పుత్రులకు చెప్పు. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని, నా గురించి దిగులు పడకుండా ధైర్యంగా వారి కర్తవ్యాన్ని నెరవేర్చమని, నా మాటలుగా పాండవులతో చెప్పమని కుంతీదేవి శ్రీకృష్ణుడితో అంది. దానికి శ్రీకృష్ణుడు సరేనని చెప్పి కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అయితే అప్పటికే శ్రీకృష్ణుడి సారథి అయిన దారకుడు రథాన్ని సిద్ధం చేసి కృష్ణుడి కోసం వేచి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఆ రథం ఎక్కి తన వెంట వచ్చిన భీష్మ, ద్రోణ, కృప, విదుర, బాహ్లిక మొదలగు ప్రముఖులను చూస్తూ, మహాశయులారా, సభలో జరిగినదంతా మీరే మీ కల్లారా చూశారు. సంధి కోసం నేను చేసిన ప్రయత్నాలన్నిటినీ సుయోధనుడు విఫలం చేశాడు. ఇక సంధి పొసగదని
నాకు అర్థమైంది. నేను ఉపప్లావ్యం వెళ్లి పాండవులకు జరిగిన విషయం చెబుతాను. మీరు యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి తన రథానికి కొంత దూరంలో ఉండి తననే చూస్తున్న కర్ణుడిని చూస్తూ, కర్ణ, నాతో వచ్చి నన్ను ఊరి చివర వరకు సాగనంపవా అంటూ స్నేహపూర్వకంగా తన చేతిని కర్ణుడికి అందించాడు. ఇక్కడ ఎంతమంది ఉండగా కృష్ణుడు తననే ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాక కర్ణుడు ఆలోచిస్తూ కృష్ణుడి చెయ్యి అందుకుని రథం ఎక్కాడు. రథం ముందుకు కదిలింది. అయితే శ్రీకృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత కౌరవ ప్రముఖులందరూ తిరిగి సభలో సమావేశమై జరిగిన విషయాల గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, అజ్ఞానంతో శ్రీకృష్ణుడి సంధి ప్రయత్నాన్ని కాలదన్నావు. పాండవులతో యుద్ధం నువ్వనుకున్నంత తేలిక కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్పి పాండవులతో సంధి చేసుకో. అదే అందరికీ మంచిది. చూడు కుమారా, మేము జీవిత చివరి గడియలకు చేరుకున్నాం. ఈ వయసులో మా పుత్రులు యుద్ధంలో ఒకరినొకరు చంపుకుంటుంటే చూసి తట్టుకునే శక్తి మాకు లేదు. ఇక ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి భీష్ముడు సభను విడిచి వెళ్లిపోయాడు. ధృతరాష్ట్రుడు అంతటితో సభను ముగించాడు. అయితే శ్రీకృష్ణుడు కర్ణుడు వెళుతున్న రథం హస్తినాపుర పొలిమేరకు చేరుకుంది. ఎవరూ లేని ఒక నిర్జన ప్రదేశంలో శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపి దిగి నడుచుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న గంగానది ఒడ్డున నిలబడ్డాడు. దాంతో కర్ణుడు కూడా రథం దిగి కృష్ణుడి వద్దకు వెళ్లి, రథాన్ని ఇక్కడ ఎందుకు ఆపారు వాసుదేవా? అసలు నన్ను ఎందుకు మీ వెంట రమ్మన్నారు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు తన ముందు ప్రవహిస్తున్న గంగానది వైపే తదేకంగా చూస్తూ, ఎన్నో సుడులను, మరెన్నో సంఘర్షణలను, అంతులేని కల్లోలాన్ని తనలో దాచుకుని పైకి నిర్మలంగా కనిపిస్తున్న ఈ గంగానదిలాగే నీవు కూడా నీ మనసులో స్నేహం, ధర్మం, న్యాయం అనే అనేక సంఘర్షణలతో సతమతమవుతున్నావని నాకు తెలుసు అని చెప్పి కర్ణుడి వైపు తిరిగి అతడిని చూస్తూ, సాధారణంగా నువ్వు చాలా మంచివాడివి కర్ణ, నీకు ధర్మం తెలుసు. కాని చిన్నప్పటినుంచి నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు, జరిగిన సంఘటనలే నిన్ను చెడ్డవారితో చేతులు కలిపేలా చేశాయి. సమాజం నీలోని ప్రతిభను గుర్తించకుండా కులం పేరుతో నిన్ను అవమానించిందనే బాధతో పాండవుల పట్ల ద్వేషం పెంచుకుని దుర్యోధనుడితో స్నేహం చేశావు. అయితే నువ్వు సూతపుత్రుడివి కాదు, ఒక రాజ్య సింహాసనానికి వారసుడవని చెబితే దుర్యోధనుణ్ణి విడిచి ధర్మ మార్గాన్ని అనుసరిస్తావా అని కర్ణుడి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న కర్ణుడికి ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో, అసలేం మాట్లాడుతున్నారు వాసుదేవా మీరు, నేను రాజసింహాసనానికి వారసుడినేంటి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, అవును కర్ణ, నువ్వు వింటున్నది నిజం. నువ్వు సూతపుత్రుడివి కాదు. ఒకసారి నేను చెప్పేది సావధానంగా విను. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని మంత్రమహిమ చేత సూర్యుని వలన నీకు జన్మనిచ్చింది. నువ్వు కుంతీదేవి ప్రథమ పుత్రుడవు, పాండవులలో పెద్దవాడివి. నువ్వు తన అన్నవని తెలిస్తే ధర్మరాజు తన అధికారాన్ని వదులుకొని నిన్ను ఈ కురు మహాసామ్రాజ్యానికి చక్రవర్తి చేస్తాడు. నువ్వు రారాజుగా రథం మీద వెళుతుంటే యుధిష్ఠరుడు నీకు వింజామరలు వేస్తాడు. మహాబలవంతుడైన భీమసేనుడు గొడుగుపడతాడు. సవ్యసాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు. నకుల సహదేవులు, అభిమన్యుడు మొదలగు వీరులతో కూడి పాంచాల యాదవ సైన్యాలు నీ వెంట నడుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సౌందర్యవతి ద్రౌపది నిన్ను తన ఆరవ భర్తగా స్వీకరిస్తుంది. ఇంతటి మహేంద్ర వైభవమును అనుభవిస్తూ నువ్వు ఈ భూమండలాన్ని పరిపాలించవచ్చు, ఏమంటావు అని శ్రీకృష్ణుడు కర్ణుడికి అతడి జన్మ రహస్యాన్ని వివరించాడు. అప్పుడు కృష్ణుడి మాటలు విన్న కర్ణుడికి అసలు జరుగుతున్నది నిజమో కలో కూడా అర్థం కావడం లేదు. కాళ్ల కిందన్న భూమి కంపించినట్టయింది. ఆశ్చర్యం, బాధ, కోపం, సంతోషం, ఇలా అన్ని భావాలు ఒకేసారి చుట్టుముట్టి ఊలుకు పలుకు లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకుని నిర్లిప్తమైన భావంతో కృష్ణుడి వైపు చూస్తూ, వాసుదేవా, మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను. మీ ఉద్దేశం నాకు అర్థమయ్యింది. అయితే నా నిర్ణయం చెబుతాను, వినండి. మీరు చెప్పినట్టు రాజమాత కుంతీదేవే నాకు జన్మ నివ్వవచ్చునుగాక. కాని
పసిబిడ్డనని కూడా చూడకుండా ఎటువంటి జాలి దయా లేకుండా నేను పుట్టగానే నదిలో విడిచిపెట్టింది. అలా నదీ ప్రవాహంలో కొట్టుకెళుతున్న నన్ను చూసిన ఒక సూతుడు తనతో తీసుకువెళ్లి అతడి కన్న కొడుకు కన్నా ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. ఇక అతని భార్య రాధ ఎప్పుడూ నన్ను పరాయివాడిలా చూడలేదు. నన్నే తన సర్వస్వం అనుకుంది. కన్న తల్లి వల్ల దూరమైన ప్రేమ ఆమె రూపంలో నాకు లభించింది. మీరే అన్నారు నాకు ధర్మం తెలుసునని, పెద్దలంటే గౌరవం అని. మరి అలాంటప్పుడు ఇంతకాలం నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, చిన్నప్పటి నుంచి నా ప్రతి కష్టంలో తోడున్న నా మిత్రులను, బంధువులను, సహోదరులను విడిచిపెట్టి ఇప్పుడు కుంతీదేవి నాకు కన్న తల్లని, పాండవులు నాకు తమ్ముళ్ళని తెలియగానే వారి వద్దకు వెళ్లడం ధర్మమా? నన్నే తన ప్రపంచమనుకొని బ్రతుకుతున్న నా తల్లి రాధమ్మ కళ్ళలోకి చూస్తూ, నువ్వు నా అమ్మవి కాదని ఎలా చెప్పగలను? ఇక అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో అందరూ నన్ను సూతపుత్రుడినని నిందిస్తూ, నాకు అర్జునుడితో యుద్ధం చేసే అర్హత లేదని నిందిస్తున్నప్పుడు కూడా రాజమాత కుంతి నేను ఆమె కన్న బిడ్డనని నలుగురిలో చెప్పలేకపోయింది. ఆ సమయంలో నీకు నేనున్నానంటూ నాకు అండగా నిలిచాడు రాకుమారుడు దుర్యోధనుడు. అసలు నాతో ఎటువంటి పరిచయం లేకపోయినా కేవలం నా సామర్థ్యాన్ని గుర్తించి నన్ను అంగదేశానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. నన్ను తన తమ్ముళ్ల కంటే మిన్నగా చూసుకుంటున్నాడు. నన్ను నమ్ముకునే పాండవులతో వైరం పెంచుకున్నాడు. మరి ఇప్పుడు అదంతా మరచిపోయి యుద్ధం ముంచుకొస్తున్న సమయంలో దుర్యోధనుణ్ణి వదిలి నేను పాండవ పక్షంలో చేరడం న్యాయమా? మీరే చెప్పండి. పైగా దుర్యోధనుడు నన్ను అర్జునుడికి ధీటుగా భావిస్తున్నాడు. అతని నమ్మకాన్ని నేను ఎలా ఒమ్ము చేయగలను? ఇప్పుడు నేను యుద్ధం నుంచి తప్పుకుంటే లోకం నన్ను చూసి నవ్వదా? అర్జునుడిని ఓడిస్తానని, నేను నా అంతు చూస్తానని అర్జునుడు ఎన్నోసార్లు ప్రతిజ్ఞలు చేసుకున్నాం. మరి ఇప్పుడు నేను పాండవ పక్షంలో చేరితే అది అటు అర్జునుడికి, ఇటు నాకు, ఇద్దరికీ తలవంపులే కదా? కాబట్టి కృష్ణ, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్యోధనుడిని వదిలి పాండవ పక్షంలోకి రాలేను. మీరు కూడా ఈ విషయాలు ఎవరితో చెప్పకండి. యుధిష్ఠరుడికి అస్సలు తెలియనివ్వకండి. ఎందుకంటే అతడు ధర్మానికి ప్రతిరూపం వంటివాడు. నేనే తన అన్ననని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాధికారానికి ఒప్పుకోడు. తక్షణమే నన్ను రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాడు. ఇక నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి పాండవుల సామర్థ్యాన్ని దుర్యోధనుడి పాదాల వద్ద పెడతాను. కాబట్టి వాసుదేవ, యుద్ధం జరగాలి. నాడు ద్యూత సభలో అధర్మం చేసిన ప్రతి ఒక్కరూ తగిన దండనను అనుభవించాలి. నాడు ద్రౌపదిని దూషించిన నేను కూడా ఈ శిక్షకు అర్హుడనే. యుద్ధంలో పాండవులే విజయం సాధిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే పాండవుల వైపే ధర్మం ఉంది. ఆ పాండవుల చేతుల్లో కౌరవులు నాశనం కాక తప్పదు. అప్పుడే ఆర్యావర్తంలో ధర్మస్థాపన జరుగుతుంది. అందుకు నేను కూడా సంతోషంగా నా ప్రాణాలను అర్పిస్తాను అని అన్నాడు. కర్ణుడి ధర్మ నిరతికి శ్రీకృష్ణుడు సంతోషించి ఆ సంతోషాన్ని బయటకు కనబడకుండా, కర్ణ, నీ మంచి కోరి నేను చెప్పవలసింది చెప్పాను. కాని అర్జునుడిని జయించి నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నావు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, అర్జునుడి చేతిలో నీకు పరాభవమో మరణమో తథ్యం. అంతేగాని నువ్వు అర్జునుడిని జయించడం అసంభవం. ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిచేది పాండవులే. కాబట్టి నువ్వు హస్తినాపురం చేరుకుని దుర్యోధనుణ్ణి యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు అని అన్నాడు. దానికి కర్ణుడు, అది నాకు వేరే చెప్పాలా కృష్ణ? అందుకే కదా నేను పాండవులతో కలవనని చెప్పింది. పైగా ఈ యుద్ధానికి శకుని, దుశ్శాసనులు కూడా కారణం. ఒకవేళ నేను పాండవులతో కలిసినా వారు కలవరు. కాబట్టి యుద్ధం తథ్యం, ఇక నాకు సెలవివ్వండి అని చెప్పి కర్ణుడు తన రథంపై హస్తినాపురం బయలుదేరాడు. శ్రీకృష్ణుడు కూడా ఉపప్లావ్యం వైపుగా తన రథాన్ని నడిపించాడు. అలా కర్ణ, శ్రీకృష్ణుల రథాలు వ్యతిరేక దిశలో వారి గమ్యాల దిశగా ముందుకు సాగాయి. అయితే శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి వెళ్లిపోయిన తరువాత విదురుడు కుంతీదేవి మందిరానికి వెళ్లాడు. అక్కడ ఆమెను కలిసి, అమ్మా కుంతి, అనర్థం జరిగిపోయింది. సంధి ప్రయత్నానికై హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడి మాటలను ఎవరూ లెక్క చేయలేదు. పాండవుల బల పరాక్రమాలు, ముఖ్యంగా అర్జునుడి గాంధీవం సంగతి తెలిసి కూడా దుర్యోధనుడు వారితో యుద్ధానికి పూనుకుంటున్నాడు. ఈ యుద్ధం సమస్త కురువంశాన్నే నాశనం చేస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు.
అంటూ తన బాధను వెళ్ళగక్కాడు. కాని కుంతీదేవి ఏమీ మాట్లాడకుండా అతను చెబుతున్నది మౌనంగా వింటోంది. అలా కొంతసేపు మాట్లాడి కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని విదురుడు తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. అయితే విదురుని మాటలు విన్న కుంతీదేవి సందిగ్ధంలో పడింది. కేవలం రాజ్యం కోసం బంధుత్వాన్ని సైతం మరచి ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు ఒకరితో ఒకరు తలపడి మొత్తం లోకాన్నే ఆపదలోకి నెట్టేయడం ఎంతవరకు సమంజసం? ఇది ధర్మం ఎలా అవుతుంది అని ఆలోచిస్తూ, అసలు దుర్యోధనుడు పాండవులతో వైరం పెంచుకోవడానికి ముఖ్య కారణం కర్ణుడు. కర్ణుడి శక్తి సామర్థ్యాలను నమ్ముకునే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి దిగుతున్నాడు. ఒకవేళ కర్ణుడికి తన జన్మ వృత్తాంతం తెలియజేసి పాండవులు ఎవరో కాదు తన సోదరులని చెప్పి వారి మీద ప్రేమ కలిగిస్తే, అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షం వహించడేమో కదా. దాని కారణంగా కొన్ని వేల మంది ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచించి చివరికి కుంతీదేవి కర్ణుడిని కలవాలని నిశ్చయించుకుంది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున కర్ణుడు గంగానది తీరాన అనుష్ఠానం చేసుకుంటుండగా కుంతీదేవి అక్కడకు చేరుకుంది. అనుష్ఠానం పూర్తి చేసుకుని వెనక్కు తిరిగి చూసిన కర్ణుడికి అక్కడ కుంతీదేవి కనిపించడంతో ఆనందం, ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగి ఒక్క క్షణం కృష్ణుడు చెప్పిన విషయాలు గుర్తుకురావడంతో సంతోషంగా అమ్మా అని పిలవబోతూ అంతలోనే ఏదో గుర్తొచ్చి తనను తాను తమాయించుకొని, మీరు ఇలా ఒంటరిగా ఈ సమయంలో ఇక్కడకు రావడానికి కారణమేమిటి రాజమాత అని అడిగాడు. కన్నతల్లిని ఎదురుగా పెట్టుకుని అమ్మా అని పిలవలేకపోతున్న తన పరిస్థితికి కర్ణుడు, అలాగే కన్న కొడుకు చంతన ఉన్నా ప్రేమగా దగ్గరకు తీసుకోలేకపోతున్న తన నిస్సహాయతకు కుంతి ఇద్దరూ మనసులోనే చిత్రవద అనుభవించసాగారు. కర్ణుడు అడిగిన ప్రశ్నకు కుంతీదేవి, మిమ్మల్ని ఎవరు ఏమడిగినా కాదనకుండా దానమిస్తారంట కదా, అలాగే నేను కూడా ఒక దానం ఆశించి మీ వద్దకు వచ్చాను అంగరాజా అని అంది. దానికి కర్ణుడు అంటూ చిన్నగా నవ్వి, తమరు హస్తినాపుర మహాసామ్రాజ్యానికి రాజమాత, మహాశక్తివంతులైన పంచ పాండవులకు తల్లి, అలాంటిది నేను మీకు ఏమివ్వగలను అని అడిగాడు. దానికి కుంతీదేవి, నేను ఇక్కడికి హస్తినాపుర రాజమాతగా రాలేదు కుమారా. ఒక తల్లిగా చిన్నతనంలో తెలిసి తెలియక చేజార్చుకున్న ఒక విలువైన సంపదను తిరిగి తీసుకువెళదామని వచ్చాను అని సమాధానమిచ్చింది. అప్పుడు కర్ణుడు, ఏం మాట్లాడుతున్నారు రాజమాత అని అడగగా దానికి కుంతీదేవి, నిజం మాట్లాడుతున్నాను పుత్ర, నువ్వు సూతపుత్రుడివి కాదు, అసలు సూతకులంలో జన్మించలేదు. నాకు వివాహం జరగకముందు కుంతీభోజుని ఇంటిలో ఉండగా ఒక మంత్ర ప్రభావం వలన సూర్యుని ద్వారా నీవు నాకు జన్మించావు, కాబట్టి నువ్వు సూతుడవు కాదు, ఈ కురురాజ్య వారసుడవి, క్షత్రియుడవి, మరొకరికి సేవ చేయవలసిన అవసరం నీకు లేదు. ఇటు ధర్మరాజు మొదలగు పాండవులకు, అటు దుర్యోధనాది కౌరవులకు నీవే పెద్దవాడివి. నేను ఈ క్షణమే ఈ నిజాన్ని అందరి ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చక్రవర్తిగా ఈ భూమండలానంతటినీ పాలించు. ఈ వయసులో నా కన్నబిడ్డలు ఒకరిని ఒకరు చంపుకుంటుంటే అది చూసి నేను తట్టుకోలేను కుమారా. దుర్మార్గుడైన ఆ దుర్యోధనుడిని విడిచిపెట్టి ధర్మాన్ని ఆశ్రయించు. నా పుత్రుణ్ణి నాకు దానమివ్వు కుమారా అంటూ కొంగు చాచి అర్థించింది. కుంతీదేవి మాటలు విన్న కర్ణుడు కొంతసేపు మౌనంగా ఉండి తరువాత కుంతీదేవి వైపు చూస్తూ, అమ్మా, మీరు అంటున్నది సత్యం. ఈ విషయం వాసుదేవుని ద్వారా ఇంతకు పూర్వమే నాకు తెలిసింది. అయితే నేను చెప్పేది కూడా వినండి. ఇప్పుడు మీరు చెబుతానన్న నిజం ఆ రోజు అస్త్రవిద్యా ప్రదర్శన రోజు అందరూ నన్ను సూతపుత్రుడినని అవమానిస్తున్నప్పుడే చెప్పుంటే, నేడు నేను అధర్మపక్షాన నిలిచి ఉండేవాడిని కాదు. నా సొంత తమ్ముళ్లతోనే యుద్ధం చేయవలసిన దుస్థితి ఏర్పడేది కాదు. కాని అప్పుడు మీకు నాకంటే వంశ గౌరవం, కుటుంబ పరువు ముఖ్యమనిపించాయి కదా. అమ్మా, కర్మఫలాన్ని ఎవరో ఒకరు అనుభవించాలి కదా. అందుకే మీకు దక్కవలసిన అవమానాలను భగవంతుడు నాకు ప్రసాదించాడు. అందుకు నాకేమీ బాధగా లేదు, అలాగే మీ పట్ల కోపం కూడా లేదు. కాని ఇప్పుడు నేను నిస్సహాయుడిని. నా వద్ద ఏమీ లేనప్పుడు, లోకమంతా నన్ను వెలివేసినప్పుడు నీకు నేనున్నాను అంటూ రాకుమారుడు దుర్యోధనుడు నాకు అండగా నిలిచాడు.
కేవలం నా సామర్థ్యం చూసి నన్ను అంగదేశానికి రాజుని చేశాడు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి, అందరూ నన్ను గౌరవించడానికి నేను సంపాదించిన కీర్తి ప్రతిష్టలు అన్నిటికీ కారణం రారాజు దుర్యోధనుడు. మరి ఈ యుద్ధ సమయంలో అతడిని ఒంటరిని చేసి ఎలా విడిచిపెట్టగలను? నాపైనే ఆశలన్నీ పెట్టుకున్న దుర్యోధనుడికి ఎలా నమ్మకద్రోహం చేయగలను? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దుర్యోధనుడిని వదిలి పాండవ పక్షానికి రాలేను. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి మాట ఇస్తున్నాను. అర్జునుడు తప్ప ధర్మ, భీమ, నకుల, సహదేవులు యుద్ధంలో నాకు చిక్కినా, వారిని చంపే అవకాశం వచ్చినా చంపను. కాని అర్జునుడిని మాత్రం హతమార్చే తీరుతాను. ఎందుకంటే అర్జునుడిని వధిస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకునేందుకు తప్పక ప్రయత్నిస్తాను. కాబట్టి యుద్ధంలో నేను అర్జునుడిని చంపినా మీకు 5 పుత్రులు. ఒకవేళ అర్జునుడి చేతిలో నేను మరణించినా నాతో కలిపి మీకు 5 పుత్రులు. ఈ విధంగా యుద్ధంలో ఏం జరిగినా మీ 5 పుత్రులు జీవించే ఉంటారు. ఇది నేను మీకు చేస్తున్న వాగ్దానం. అయినా అమ్మా, మీరు ఎన్నాళ్ళు నేను మీ కుమారుడినని నిజం దాచిపెట్టింది పరువు ప్రతిష్టల కోసమే కదా. మరి ఇప్పుడు మీరు నిజం బయటపెడితే అవే పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. ఇంతకాలం మిమ్మల్ని దేవతగా కొలిచిన మీ పుత్రులే మిమ్మల్ని ద్వేషిస్తారు. మరి ఒక కొడుకుగా నా తల్లి గౌరవ మర్యాదలకు నేను ఎలా భంగం కలిగించగలను? నా వల్ల ఎప్పుడైతే మీరు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందో ఆ క్షణమే నేను మరణించినట్టు అని ఆవేదనగా పలికి తనను తాను అదుపు చేసుకుంటూ మీ పుత్రులకు ఎటువంటి హాని కలిగించనని వాగ్దానం చేశాను. మీరు వచ్చిన కార్యం నెరవేరిందని అనుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పి మనసులోని బాధ వెల్లువలా ఉప్పొంగుతుంటే వెనక్కు తిరిగి కనుల నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు. ఇక చేసేదేమీ లేక బాధాతప్తమైన హృదయంతో కుంతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఉపప్లావ్యం చేరుకున్న శ్రీకృష్ణుడు పాండవులను కలిసి హస్తినాపురంలో జరిగిన విషయాలన్నీ వారికి వివరించాడు. కృష్ణుడి మాటలు విన్న పాండవులు దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి చేయాలనుకున్న అవమానాన్ని తలుచుకుని కోపించారు. అయితే ధర్మరాజు ఆ కోపాన్ని మనసులోనే అణుచుకుని శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, కౌరవులు మాకు ఎన్ని అన్యాయాలు చేసినప్పటికీ పెద్ద తండ్రి కుమారులని మౌనంగా భరించాము. యుద్ధం వల్ల సమస్త లోకం ఆపదలో పడకూడదని భావించి మీ ద్వారా ఈ సంధి ప్రయత్నం చేశాము. కాని దుర్యోధనుడు దీనిని కూడా విఫలం చేశాడు. ఇక యుద్ధం తప్పేటట్లు లేదు. మీరు సర్వజ్ఞులు, ధర్మాధర్మాలు తెలిసినవారు. మీ మాటే మాకు శిరోధార్యం. ఇప్పుడు మేమేం చెయ్యాలో ఆదేశించండి అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, యుధిష్ఠరా, కౌరవుల అంతం దగ్గర పడింది. అందుకే దుర్యోధనుడు ఇలా కన్నుమిన్ను గానక ప్రవర్తిస్తున్నాడు. ఎదుటివారి మీద దయచూపడం మంచిదే, కాని దానికి కూడా ఒక హద్దనేది ఉంటుంది. మరీ మంచిగా ఉంటే శత్రువులు మన మాట వినరు. దండనీతి ద్వారానే అధర్మపరుల ఆట కట్టించగలం. కౌరవులు క్షమా అర్హతను ఎప్పుడో దాటిపోయారు. కాబట్టి ఇప్పుడు వారు శిక్ష అనుభవించక తప్పదు. ఇక ఏమాత్రం సమాయించకు. దుర్యోధనుడు చక్రవర్తిగా ఉంటే ఈ లోకం పాపాలతో నిండిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. కాబట్టి కౌరవులను శిక్షించి ఈ భూమి మీద ధర్మాన్ని స్థాపించవలసిన బాధ్యత మీ 5 సోదరుల మీద ఉంది. ఈ భూమిని పరిపాలించడానికి తగిన సమర్థుడివి నీవే, యుధిష్ఠర. అయితే ఈ యుద్ధాన్ని కౌరవులు మీకు చేసిన అన్యాయాలకు ప్రతీకారంగా కాకుండా ధర్మాన్ని రక్షించడం కోసం మీరు చేస్తున్న ఒక యజ్ఞంలా భావించండి. మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో కౌరవులు అనే పశువులను బలిచ్చి భూమిని ప్రక్షాళన గావించండి. మీ మాత కుంతీదేవి అభిమతం కూడా ఇదే అని చెప్పాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు మిగిలిన పాండవుల అభిప్రాయం కోసం వారివైపు చూశాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో, అగ్రజ, సర్వం తెలిసిన వాసుదేవుడే యుద్ధం ధర్మమని చెప్పారు. పైగా మన మాత చెప్పిన మాటల ద్వారా మన సందేహాలు అన్నీ తొలగిపోయాయి. తల్లిగారే యుద్ధం తక్షణ కర్తవ్యమని చెప్పారు. ఇంకా ఆలోచించడం ఎందుకు అన్నాడు. మిగిలిన పాండవులు కూడా యుద్ధానికి తమ సమ్మతి తెలపడంతో అఖిల ధర్మజ్ఞాన గణుడు శ్రీకృష్ణుడు చెప్పిన తరువాత ఇక తిరిగి ఆలోచించే పనిలేదు.
యుద్ధం నిశ్చయం, రేపే ఈ నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తాను అని అన్నాడు ధర్మరాజు. అయితే అప్పటికే చీకటి పడడంతో ఇక వారి చర్చను ముగించి ఎవరి మందిరాలకు వారు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు రాజసభలో ధర్మరాజు తన సోదరులు, బంధుమిత్ర పుత్రులు తమ పక్షంలోని రాజులందరూ కొలువు తీరి ఉండగా వారందరి వైపు చూస్తూ కౌరవులతో సంధికోసమై వాసుదేవుడు హస్తినాపురానికి వెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే దుర్యోధనుడు తన మూర్ఖత్వంతో సంధి ప్రయత్నాన్ని తోసిపుచ్చడమే కాకుండా పూజ్యుడైన శ్రీకృష్ణుడినే అవమానించే ప్రయత్నం చేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు. యుద్ధంతోనే కౌరవుల అహంకారం అణుగుతుంది. కాబట్టి యుద్ధానికి తగిన సన్నాహాలు చెయ్యండి అంటూ యుద్ధ ప్రకటన చేసి, మనకు 7 అక్షౌహిణుల సైన్యం ఉంది, దానిని సమర్థవంతంగా నడిపేవాడు భీష్మునికి దీటుగా మనకు సైన్యాధిపత్యం వహించేవాడు మనలో ఎవరున్నారో వెతకండి, అటువంటి వ్యక్తిని మన సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాలి అని ధర్మరాజు ఆదేశించగా, అది విన్న సహదేవుడు లేచి, అగ్రజ, అత్యధిక బాహుబలం కలవాడు, బంధుమిత్ర సైన్య బలగం కలిగిన మత్స్య దేశాధిపతి విరాటుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అని తన అభిప్రాయం చెప్పాడు. వెంటనే నకులుడు అందుకొని, అన్నయ్య, తిరుగులేని శౌర్యం, అంతులేని పరాక్రమం కలిగి యుద్ధ విద్యలలో ఆరితేరిన వారు ద్రుపద మహారాజు. ఆయనే మన సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించగలరు అని అన్నాడు. ఆ తరువాత అర్జునుడు లేచి నిలబడి, అగ్రజ, పవిత్రమైన అగ్నిగుండం నుంచి పుట్టినవాడు, ధనుర్బాణాలతో జన్మించినవాడు ద్రోణుణ్ణి చంపడమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న దుష్టద్యుమ్నుడే మన సైన్యాధ్యక్ష పదవికి అర్హుడు. అతడు తప్ప వేరొకరు భీష్ముణ్ణి ఎదిరించి నిలబడలేరు అని అన్నాడు. అందరి మాటలు విన్న ధర్మరాజు కృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, మీకు ఇరుపక్షాల యొక్క బలాబలాల గురించి బాగా తెలుసు, కాబట్టి మన సైన్యానికి తగిన సైన్యాధ్యక్షుడిని మీరే నిర్ణయించండి. అలాగే మన సైన్య భద్రత కోసం ఒక్కొక్క అక్షౌహిణికి సమర్థులైన సేనానాయకులను కూడా మీరే నియమించండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మనందన, అర్జునుడు చెప్పినట్టుగా దుష్టద్యుమ్నుడే మన 7 అక్షౌహిణుల సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా తగినవాడు. అతడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించు. ఆ తరువాత విడివిడిగా ఒక్కొక్క అక్షౌహిణికి పాంచాలపతి ద్రుపదుడు, మత్స్య దేశాధిపతి విరాటుడు, సాత్యకి జరాసంధుని కుమారుడు సహదేవుడు, యాదవరాజు చేకితానుడు, శిశుపాలుని కుమారుడు దుష్టకేతుడు, ద్రుపద మహారాజు కుమారుడు శిఖండి, వీరిని ఒక్కొక్క అక్షౌహిణికి అధిపతులుగా నియమించు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే ధర్మరాజు దుష్టద్యుమ్నుణ్ణి సర్వ సైన్యాధ్యక్షుడిగా, మిగిలిన వీరులను ఒక్కొక్క అక్షౌహిణికి నాయకులుగా నియమించాడు. ఆ తరువాత వెంట వెంటనే యుద్ధానికి తగిన ఏర్పాట్లు జరిగిపోయాయి. పాండవులు ద్రౌపది వద్ద సెలవు తీసుకుని బ్రాహ్మణుల ఆశీస్సులతో, అశ్వగజ దళాలతో, వేలాది రథాలతో యుద్ధభేరులు మ్రోగించుచుండగా, తమ పక్షాన ఉన్న 7 అక్షౌహిణుల సైన్యాన్ని వెంటబెట్టుకుని తగిన ఆయుధ సంపత్తితో యుద్ధానికి బయలుదేరారు. శ్రీకృష్ణుడు రథంపై సారథిస్థానంలో కూర్చుని ఉండగా, అర్జునుడు గాంధీవాణ్ణి చేతధరించి అక్షయ తునీరాలను వీపున పెట్టుకుని రథం ఎక్కి నిలుచున్నాడు. ఆ తరువాత నలుదిశలు దద్దరిల్లిపోయేలా అర్జునుడు దేవదత్తము, శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖములను పూరించారు. మిగిలిన మహారథులు కూడా వారి శంఖాలను మ్రోగించారు. ఆ శంఖారావ శబ్దాలకు పాండవ పక్షంలోని సైనికుల ఉత్సాహం మరింత పెరిగింది. అలా ధ్వజంపై ఉన్న కపిధ్వజం గాలికి ఎగురుతుండగా అర్జునుడి రథం ముందుకు కదిలింది. దుష్టద్యుమ్నుడు ధర్మరాజుకి నమస్కరించి రథం పైకెక్కి సైన్యాన్ని ముందుకు నడిపించాడు. అతడి వెంట ధర్మరాజు తన సోదరులు, మిగిలిన రాజులు నడవగా వారిని అనుసరిస్తూ సైన్యం ముందుకు కదిలింది. అలా పాండవ సైన్యం యుద్ధం కొరకు కురుక్షేత్రానికి బయలుదేరింది. అలా అనేక మైళ్లు ప్రయాణించి కురుక్షేత్రానికి సమీపంలో ఉన్న హిరణ్వతీ నదీ తీరానికి చేరుకొని అక్కడ విడిది ఏర్పరచుకున్నారు.
అయితే వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు తన రాజ్య ప్రముఖులందరినీ ఒక చోట సమావేశపరిచి వారి వైపు చూస్తూ, హస్తినాపురం నుంచి వెళ్లిన శ్రీకృష్ణుడు మనం తనకు అనుకూలంగా ప్రవర్తించలేదని మన మీద కోపంతో పాండవులకు లేనిపోనివన్నీ నూరిపోసి వారిని మన మీదకు యుద్ధానికి ఉసిగొల్పి ఉంటాడు. అందుకే పాండవులు మనతో యుద్ధం చేయాలని నిశ్చయించుకుని తమ సైన్యంతో కురుక్షేత్రం చేరుకున్నారని వేగుల ద్వారా సమాచారం అందింది. కాబట్టి ఇక యుద్ధం తప్పదు, తక్షణమే మనం కూడా మన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చెయ్యాలి అని చెప్పి పక్కనే ఉన్న దుశ్శాసనుడి వైపు చూస్తూ, దుశ్శాసన, నువ్వు కర్ణుడు శకుని యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అంతటితో ఆ సమావేశం ముగిసింది. ఆ విధంగా కౌరవ పక్షంలో కూడా యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. ఆ మరునాడు హస్తినాపురంలో దుర్యోధనుడు ఒక మహాకూటమిని ఏర్పాటు చేసి తన దేశ మంత్రులను, సామంతరాజులను, యోధాను యోధులను సమావేశపరిచి ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు అను 11 మంది మహావీరులను తమ పక్షాన ఉన్న 11 అక్షౌహిణుల సైన్యానికి అధినాయకులుగా నియమించాడు. ఆ తరువాత అదే సభలో ఉన్న భీష్ముడి వైపు చూస్తూ దుర్యోధనుడు, పితామహ, తమరు అస్త్రశస్త్ర ప్రయోగ ఉపసంహారాలలో ప్రావీణ్యులు, దివ్యాస్త్ర సంపన్నులు, సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసిన మహావీరులు. అసామాన్యమైన ఈ 11 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్క తాటిపై నడిపించగల సమర్థులు మీరొక్కరే. కాబట్టి ఈ కౌరవ సైన్యానికి సేనాధిపత్యం వహించి ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో మాకు విజయం చేకూర్చండి అని ప్రార్థించాడు. దానికి భీష్ముడు, సుయోధన, నాకు మీరు పాండు కుమారులు ఇరువురు సమానులే. అందుకనే మీ మధ్య సంధి చేకూర్చాలని ఎంతగానో ప్రయత్నించాను, కాని అది జరగలేదు. ఇప్పుడు యుద్ధం అనివార్యమైంది. నేను హస్తినాపుర సింహాసనాన్ని, ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన మహారాజుని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా ఉండడానికి అంగీకరిస్తున్నాను. నేను జీవించి ఉన్నంత వరకు యుద్ధంలో నీకుగాని నీ సోదరులకు గాని ఎటువంటి హాని కలగనివ్వను. అలాగే మీకు విజయం చేకూర్చడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నీవు అనుకున్నట్టుగానే యుద్ధం జరగనివ్వు. విధి ఎలా నిర్ణయిస్తుందో అలాగే జరుగుతుంది అని చెప్పి తను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన సొంత మనవళ్లతోనే యుద్ధం చేయవలసిన దుస్థితి ఏర్పడినందుకు మనసులోనే దుఃఖించాడు. అలా ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు తదితర పెద్దల అనుమతితో దుర్యోధనుడు భీష్ముడిని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. ఆ తరువాత గాంధారి, ధృతరాష్ట్రుల ఆశీర్వాదం తీసుకుని వారికి వీడ్కోలు చెప్పి దుర్యోధనుడు తన 11 అక్షౌహిణుల సైన్యంతో కురుక్షేత్రం చేరుకుని అక్కడ ఒక రమణీయమైన ప్రదేశంలో విడిది ఏర్పాటు చేశాడు. అలా కురుక్షేత్రానికి ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు వారి వారి సైన్యాలతో మొహరించారు. ఈ విషయం తెలుసుకున్న బలరాముడు దుఃఖించి పాండవులు విడిది చేసిన ప్రదేశానికి వచ్చాడు. ధర్మరాజు తన తమ్ముళ్లతో, శ్రీకృష్ణుడితో కూడి ఎదురెళ్లి సాదరంగా ఆయనను స్వాగతించాడు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడు మరియు పాండవుల వైపు చూస్తూ, ఇటు మీరు, అటు కౌరవులు, ఇరువురూ కలిసి లోకానికి కీడు కలిగించేటటువంటి భయానక యుద్ధాన్ని మొదలుపెట్టారు. నాకు ఈ యుద్ధం జరగడం ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా ఇరుపక్షాలకు సంధి కుదర్చమని శ్రీకృష్ణుడికి ఎంతగానో చెప్పి పంపాను, కాని తను అలా చెయ్యలేదు. అసలు మాట్లాడమే చేతగాని మూర్ఖులైన కౌరవులను మంచి మాటలతో సంధికి ఒప్పించాలిగాని పౌరుషపు మాటలతో వారి అహం దెబ్బతీసి కావాలనే ఈ యుద్ధానికి తెరలేపాడు. ఈ యుద్ధంలో పాండవులకు జయం, కౌరవులకు అపజయం కలగడం తథ్యం. అయితే భీముడికి, దుర్యోధనుడికి ఎంతో ప్రేమగా దగ్గరుండి గదాయుద్ధం నేర్పాను. మరి ఇప్పుడు వారిలో వారే కొట్టుకుంటుంటే ఎలా చూడగలను? కాబట్టి నేను ఇక్కడ ఉండలేను. పుణ్యక్షేత్రాల దర్శనార్థమై తీర్థయాత్రలకు వెళతాను. మీతో ఒకసారి మాట్లాడి వెళదామని వచ్చాను అని చెప్పి వారి వద్ద సెలవు తీసుకుని బలరాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బలరాముడు వెళ్లిపోయిన తరువాత శ్రీకృష్ణుడి భార్య రుక్మిణికి సోదరుడు అయిన కుండిన నగరాధినేత రుక్మి పాండవుల వద్దకు వచ్చి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, మీకు యుద్ధం చేయడానికి భయంగా ఉంటే చెప్పండి, మీ తరపున నేను యుద్ధం చేస్తాను, నా పరాక్రమంతో శత్రువులను నాశనం చేసి మీకు విజయం చేకూరుస్తాను, నన్ను ఎదిరించగలవాడు ఈ భూమండలంలోనే లేడు అంటూ ప్రగల్భాలు పలికాడు. రుక్మి మాటలకు అర్జునుడు చిన్నగా అంటూ నవ్వి, రాకుమార, నేను గంధర్వులతో యుద్ధం చేస్తున్నప్పుడు, గోగ్రహణ సమయంలో పోరాడుతున్నప్పుడు నన్ను తమరు రక్షించకుండా ఎక్కడ దాక్కున్నారు? నాకు మీ సహాయం ఎంతమాత్రం అవసరం లేదు, నన్ను నేను రక్షించుకోగలను. ఒకవేళ నాకు నిజంగా యుద్ధం అంటే అంత భయం కలిగినప్పుడు నన్ను కాపాడడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు, సాయంగా సమస్త పాండవ సైన్యం ఉంది. కాబట్టి తమరు ఇక్కడి నుంచి దయచేసి మీ తోడు ఎవరికి అవసరమో వారిని ఆశ్రయించండి అని అన్నాడు. దాంతో రుక్మి అక్కడి నుంచి సరాసరి దుర్యోధనుడి వద్దకు వెళ్లాడు. ఇంతకు ముందు అర్జునుడితో మాట్లాడినట్టుగానే దుర్యోధనుడి ముందు కూడా తన గొప్పలు చెప్పుకొని కౌరవుల వైపు యుద్ధం చేస్తానని చెప్పాడు. రుక్మి మాటలకు కోపించిన దుర్యోధనుడు కూడా, నాకు నీ సాయం అవసరం లేదు అంటూ పొమ్మన్నాడు. దాంతో ఇక చేసేదేమీ లేక రుక్మి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. అలా బలరాముడు, రుక్మి తప్ప ఆర్యావర్తంలోని రాజులందరూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. అయితే కురుక్షేత్రం చేరుకున్న దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులతో మంతనాలు జరిపి శకుని కుమారుడైన ఉలూకునికి కొన్ని విషయాలు చెప్పి వాటిని పాండవులకు చేరవేయమని అతడిని ఆజ్ఞాపించాడు. దుర్యోధనుడి ఆదేశానుసారం ఉలూకుడు పాండవ శిబిరాలకు చేరుకుని శ్రీకృష్ణుడు, ద్రుపదుడు, విరాటుడు, పాండవులు కొలువుతీరి ఉండగా ఉలూకుడు ఆ సభలోకి ప్రవేశించి ఒకసారి అక్కడ ఉన్న వారందరి వైపు చూసి యుధిష్ఠరుడికి నమస్కరించి, ధర్మరాజా, రాకుమారుడు దుర్యోధనుడు నాకు కొన్ని మాటలు చెప్పి అవి మీ అందరికీ వినిపించమని ఆదేశించి నన్ను ఇక్కడకు పంపారు. మీరు నా మీద కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది సావధానంగా వినండి అని విన్నవించుకున్నాడు. దానికి ధర్మరాజు, ఉలూక, నీవు నిర్భయంగా ఆ బుద్ధిమంతుడు చెప్పమన్న తులవమాటలేమిటో వినిపించు, నీకు ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు అని ఉలూకుడు మాట్లాడడానికి తన అనుమతి తెలిపాడు ధర్మరాజు. దాంతో ఉలూకుడు చెప్పడం ప్రారంభించాడు. యుధిష్ఠరా, సంజయునితో మీరు పలికిన మాటలన్నీ తెలుసుకున్నాను. యుద్ధం చేసే ధైర్యం లేక సంధి కుదర్చమని రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నారు, కాని అది జరిగే ప్రసక్తే లేదు. అందుకే ఇప్పుడు కృష్ణుడి అండ చూసుకుని మీ వారందరినీ మోహరించుకుని యుద్ధానికి దిగుతున్నారు, కాని ఇక మీరు తప్పించుకోలేరు. శ్రీకృష్ణుడి సహాయంతో యుద్ధంలో విజయం సాధిద్దామనుకుంటున్నారేమో, అది జరగని పని. భీష్మ, ద్రోణుల బాణాలను మీరు ఎదుర్కోక తప్పదు. వారిని ఎదిరించి మీరు నిలువగలరా? భీముడు దుశ్శాసనుని గుండెలు చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు కదా, గుర్తుందా? రమ్మను, ఆలస్యమెందుకు? ఎలా తాగుతాడో నేనూ చూస్తాను. అతడికి తన బలం చూసుకొని మిడిసిపడటం తప్ప ఎదుటివారి శక్తి గూర్చి తెలియదు. రేపు యుద్ధంలో మా చేతుల్లో చావుదెబ్బలు తింటాడు. ఇక అర్జున, నీ విషయానికి వస్తే తాటి చెట్టంతటి గాంధీవం నీ దగ్గర ఉందని, శ్రీకృష్ణుడు నీ పక్షాన ఉన్నాడని విర్రవీగుతున్నావు. వాటికి భయపడి మేము రాజ్యం పంచి ఇవ్వడం జరగని పని. అది సరే, ఆనాడు ద్యూతక్రీడ సమయంలో దుశ్శాసనుడు మీ భార్య ద్రౌపదిని సభలోనికి ఈడ్చుకొచ్చినప్పుడు భీముడి గద, నీ గాంధీవం ఏమైపోయాయి? అప్పుడు పడిన అవమానాలు అప్పుడే మర్చిపోయారా? ఇప్పుడు వచ్చి బీరాలు పలుకుతున్నారు. చివరిగా ఒక్క విషయం, యుధిష్ఠరా, శ్రీకృష్ణుడు ఎన్ని మాయలు మంత్రాలు చేసినప్పటికీ, మీరు ఎంతమంది వీరులను మీ వెంట తెచ్చుకున్నప్పటికీ, 10,000 మంది భీములు, 100,000 మంది అర్జునులు వచ్చినప్పటికీ, మేము మీతో యుద్ధం చేస్తామే గాని రాజ్యం మాత్రం పంచి ఇవ్వం, ఇది తెలుసుకోండి అని దుర్యోధనుడి మాటలుగా ఉలూకుడు ధర్మరాజుకి చెప్పాడు. ఆ మాటలు విన్న సభలోని వారందరూ కోపంతో రగిలిపోయారు. అయితే అది చూసిన శ్రీకృష్ణుడు అంటూ చిరునవ్వుతో వారందరినీ వారించి ఉలూకుని దగ్గరకు వెళ్ళి,
ఒలుకా, నీవు కూడా దుర్యోధనుడి వద్దకు వెళ్ళి అందరూ వింటుండగా నేను చెప్పిన విధంగా చెప్పు. సరేనా? దుర్యోధన, యుద్ధానికి తెగ తొందరపడుతున్నావు. నీవనుకున్నట్టుగా రేపే యుద్ధం జరుగుతుంది. సిద్ధంగా ఉండు. కాని ఆనాడు జూదంలో శకుని సహాయంతో వంచన చేసి గెలిచినట్టుగా ఇక్కడ గెలవడం కుదరదు. యుద్ధభూమిలో నా సారథ్యంలో నడుస్తున్న అర్జునుడి రథం నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నిన్ను వెంబడిస్తుంది. నువ్వు చూస్తుండగానే భీముడు నీ తమ్ముడు దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతాడు. నీ వెనుక ఉన్న వీరులను చూసుకుని ఇలా బీరాలు పలుకుతున్నావు. కాని వారి పరాక్రమం నిన్ను ఎంతవరకు రక్షిస్తుందో రేపు యుద్ధభూమిలో నీకే తెలుస్తుందిలే. ఇక భీష్ముడికి మరణం లేదని, కాబట్టి నీకు తప్పక విజయం లభిస్తుందని అనుకుంటున్నావు. అయితే గుర్తుంచుకో, మొదట యుద్ధభూమిలో నేల కొరికేది పితామహుని శరీరమే. ఆ తరువాత ద్రోణుడు కర్ణుడు బలవుతారు. అప్పటికిగాని నీకు ఆశ చావదు. నీ తమ్ముళ్ళు కుమారుల మరణాలు కల్లారా చూసి భీముని గదాగాథంతో నేలమీద పడి విలవిలలాడుతున్నప్పుడైనా నీకు నీవు చేసిన దుష్కృత్యాలు గుర్తుకు రాక మానవు. రేపే యుద్ధం జరుగుతుంది కాబట్టి వీటన్నిటినీ తట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండు అని తన మాటలుగా దుర్యోధనుడితో చెప్పమని శ్రీకృష్ణుడు ఉలూకుడిని ఆదేశించాడు. ఆ తరువాత ధర్మరాజు ఉలూకునికి తాంబూలం, విలువైన ఆభరణాలను ఇచ్చి సత్కరించి దూతకు చెయ్యవలసిన మర్యాదలన్నీ చేసి పంపించాడు. పాండవుల వద్ద నుంచి వెళ్లిన ఉలూకుడు కౌరవ సభకు చేరుకుని దుర్యోధనుడికి, అక్కడ ఉన్న సభలోని వారికి జరిగిన విషయమంతా చెప్పాడు. ఉలూకుడు చెప్పగా శ్రీకృష్ణుడు అన్న మాటలన్నీ విన్న దుర్యోధనుడు కోపంతో ఊగిపోయాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడిని శాంతపరచాలని భావించి, నీవేమీ దిగులు పడకు సుయోధన, నేను ఉన్నంతవరకు నీకుగాని మన కౌరవ పక్షానికిగాని ఓటమి రానివ్వను అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, అవును పితామహ, మీరు గురుద్రోణులు, నా మిత్రుడు కర్ణుడు, అశ్వత్థామ మీరంతా నా వెంట ఉండగా నేను ఎందుకు భయపడతాను? అది పక్కన పెడితే పితామహ, మన పక్షంలోనూ ఎదుటి పక్షంలోనూ ఉన్న వీరుల గురించి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, సుయోధన, ముందుగా మన పక్షంలోని వీరుల గురించి చెబుతాను, విను. నీవు అతిరథుడవు. యాదవ వీరుడు కృతవర్మ అతిరథుడు, శల్యుడు అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథుడు, అశ్వత్థామ బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలులేదు. అతడు అర్జునుడితో సమానంగా యుద్ధం చెయ్యగల సమర్థుడు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు అతిరథులలో శ్రేష్ఠులు. సింధురాజు జయద్రథుడు మహారథుడు. గాంధారరాజు శకుని, నీ పుత్రుడు లక్ష్మణకుమారుడు, ఇంకా నీ తమ్ముళ్ళు సమరథులు అని చెప్పి మిగతా కౌరవ పక్షంలోని వీరులందరి గూర్చి కూడా వివరించి చివరిగా కర్ణుడివైపు చూస్తూ, సహజ సిద్ధంగా వచ్చిన కవచ కుండలాలను దానం ఇవ్వడం వల్ల ఇతడి శక్తి సన్నగిల్లింది. పరశురాముడి శాపం వలన ఇతడు నేర్చుకున్న విద్య నాశనమయ్యింది. అందువల్ల కర్ణుడు అర్ధరథుడు. యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని గెలవలేడు అని అన్నాడు. భీష్ముడి మాటలకు కోపించిన కర్ణుడు, పితామహ, మీరు నా గురించి ఇలా మాట్లాడటం సరికాదు. నా మీద ద్వేషంతోనే మీరు ఇలా అంటున్నారు అని చెప్పి దుర్యోధనుడి వైపు చూస్తూ, మిత్రమా, కార్యం చెడిపోయింది. నాయకుడనేవాడు తన సైన్యంలోని వీరులను ఉత్సాహపరచి యుద్ధానికి సిద్ధం చెయ్యాలేగాని, ఇలా వీరి బలం ఇంత, వీరి బలం అంతా అని చెప్పి నిరుత్సాహపరచకూడదు. ఈయనకు వయసు మీదపడి ఇలా మాట్లాడుతున్నాడు. భీష్ముడు రణరంగంలో ఉండగా నేను యుద్ధభూమిలోకి అడుగు పెట్టను. ఎప్పుడు భీష్ముడు కుప్పకూలుతాడో అప్పుడే నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వస్తాను అని అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు, ఏమిటి కర్ణా, నేను ముసలివాడినా? నా అస్త్రశస్త్ర విద్య ఏ పాటిదో ఒక్కసారి వెళ్ళి నీ గురువు పరశురాముడిని అడుగు చెబుతాడు. నన్ను ఎదిరించిన రాజుల పరిస్థితి ఏమైందో ఈ జగత్తుకు తెలుసు. అయినా నా గురించి నేను చెప్పడమెందుకు? నా ముసలితనమా, నీ పడుచుతనమా? రేపు యుద్ధభూమిలో తెలుస్తుందిలే అని అన్నాడు. వారిద్దరి వాగ్వాదం అంతవరకు పెరుగుతుండడంతో దుర్యోధనుడు మధ్యలో కల్పించుకుని, పితామహ, కర్ణుడి మాటలకు మీరు బాధపడవద్దు. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మీరు శాంతం వహించండి అని చెప్పి కర్ణుడితో, మిత్రమా,
కర్ణ, ఈ క్లిష్ట సమయంలో నీవు పితామహుడు ఇద్దరూ కలిసి కార్యభారమును ముందుకు నడిపించాలిగాని ఇలా మీలో మీరే గొడవపడటం ఏమిటి అని ఇద్దరినీ శాంతపరిచి తాత మన పక్షంలో వీరుల గురించి తెలియజేశారు. మరి ఎదుటి పక్షంలోని వారి సంగతేంటి అని అడిగాడు. దానికి భీష్ముడు ఒక్కసారి కర్ణుడివైపు చూసి, సుయోధన, పాండవ పక్షంలోని వీరుల గురించి చెబితే మళ్లీ నీ మిత్రుడికి కోపం వస్తుంది, మళ్లీ గొడవ ఎందుకు, కాబట్టి నేను చెప్పకపోవడమే మంచిది అని అన్నాడు. కాని దుర్యోధనుడు ఒప్పుకోకుండా పట్టుబట్టి చెప్పమనేసరికి ఇక వేరే దారిలేక భీష్ముడు, అలాగే చెబుతాను సుయోధన, ధర్మరాజు అతిరథుడు, భీముడు అతిరథులలో శ్రేష్ఠుడు, మహాబల సంపన్నుడు. ఇక అర్జునుడి విషయానికి వస్తే అతడి శక్తి సామర్థ్యాల గూర్చి చెప్పడం నా వల్ల సాధ్యం కాని పని. అంతటి మహావీరుడు ఈ భూమండలంలోనే లేడు. నకుల, సహదేవులు మహారథులు, పాండవుల కుమారులైన ఉప పాండవులు మహారథులు, దుష్టద్యుమ్నుడు అతిరథుడు, సాత్యకి అతిరథుడు, భీముని కుమారుడు ఘటోద్గజుడు అతిరథుడు, ఇక అభిమన్యుడు అతిరథులలో శ్రేష్ఠుడు అర్జునుడికి ఏమాత్రం తీసిపోడు, విరాటరాజు, ద్రుపదరాజు మహారథులు అని భీష్ముడు పాండవ పక్షంలోని వీరులందరిని గూర్చి వివరించి, నాకు తెలిసినంతవరకు వీరందరూ పాండవ పక్షంలోని అతిరథ మహారథులు, వీళ్లు ఎంత బలవంతులైనప్పటికీ నేను జయించగలను, కాని ఒక్కరిని చంపడం మాత్రం నాకు సాధ్యం కాదు అని అన్నాడు. భీష్ముడు చెప్పిన దానికి దుర్యోధనుడితో సహా సభలోని వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారందరూ అప్పటి వరకు భీష్ముడే అందరికంటే శక్తివంతుడు అని అనుకున్నారు. వెంటనే దుర్యోధనుడు, ఏంటి, మీరు వధించలేని వీరుడా, ఎవరు పితామహ అతడు అని ఎంతో ఆతృతగా అడిగాడు. దానికి భీష్ముడు తన గతం మొత్తం ఓసారి గుర్తుకు తెచ్చుకుని ఒక గాఢ నిట్టూర్పు విడిచి, శిఖండి అని చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు ఆశ్చర్యపోయి, అదేమిటి పితామహ, మీరు శిఖండిని వధించలేరా, ఎందుకు, అతడు మిమ్మల్ని మించిన వీరుడా అని అడిగాడు. దానికి భీష్ముడు, సుయోధన, నేను అతనిని చంపకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది, అదేంటో చెబుతాను విను అని భీష్ముడు తాను యుక్త వయసులో ఉన్నప్పుడు తనకు అంబాదేవికి మధ్య జరిగిన సంఘటనలను దుర్యోధనుడికి చెప్పసాగాడు. భీష్మ, అంబాదేవిల జీవిత విశేషాలను మహాభారతం 3-4 భాగాలలో వివరించాము. ఒకసారి వాటిని మీరు పరిశీలించవచ్చు. భీష్ముని మృత్యువునై తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిన అంబాదేవి పగతో రగిలిపోయింది. ఆమెకు ప్రస్తుతం తన జీవితంపై ఎటువంటి కోరికగాని ఆశగాని లేదు. ఆమె లక్ష్యమల్లా భీష్ముడి మరణం మాత్రమే. ఎలాగైనా భీష్ముడి అంతు చూడాలని భావించి మొదట సుబ్రహ్మణ్యస్వామి కోసమై ఘోర తపస్సును ఆచరించింది. ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన సుబ్రహ్మణ్యుడు ఆమెకు ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా, అప్పుడు అంబాదేవి, స్వామి, నన్ను స్వయంవరం నుంచి బలవంతంగా తీసుకువచ్చి నన్ను నా ప్రేమకు దూరం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ భీష్ముడి చావు నా కల్లారా చూడాలి అని కోరింది. దానికి సుబ్రహ్మణ్యస్వామి, అంబా, భీష్ముడు ఇచ్ఛామృత్యువు వరం కలిగినవాడు, మహాశక్తి సంపన్నుడు, అన్నిటికీ మించి ధర్మపరుడు, అతడిని చంపగల వీరుడు ఈ భూమిపై లేడు, కాని నేను నీకు ఒక పుష్పమాల ఇస్తాను, ఆ మాలను ఎవరు తన మెడలో ధరించి భీష్ముడితో యుద్ధం చేస్తారో అతడి చేతిలో భీష్ముడు మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు అంబాదేవి, అలాగే ప్రభు అంటూ తన రెండు చేతులను ముందుకు చాచింది. అప్పుడు ఆమె చేతిలో ఒక పుష్పమాల ప్రత్యక్షమయ్యింది. సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అంబాదేవి ఆ పుష్పమాలను పట్టుకుని ప్రతి రాజ్యానికి వెళ్లి తన చేతిలోని మాల ధరించి భీష్ముడితో యుద్ధం చేయమని ఆ దేశ రాజులను అడిగింది. కాని భీష్ముడికి భయపడి ఎవరూ దానికి ఒప్పుకోలేదు. దాంతో పాంచాల భూపతి ద్రుపదుడికి భీష్మునిపై కోపం ఉందని తెలుసుకుని అతని వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు భీష్ముడిపై అంతులేని పగతో రగిలిపోతున్నారని నాకు తెలుసు, కాబట్టి నేను చెప్పేది వినండి, నా చేతిలోని ఈ పుష్పమాల భీష్ముడి పాలిట యమపాశం వంటిది, దీనిని ధరించి ఆ గాంగేయుని అంతు చూడండి అని అంది. కాని ద్రుపదుడు దానికి నిరాకరించాడు. దాంతో విసుగు చెందిన అంబాదేవి తన చేతిలోని ఆ పుష్పమాలను విసిరిగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తను విసిరిన ఆ పుష్పమాల ద్రుపదుడి రాజద్వారం మీద పడింది. ఆ తరువాత అంబాదేవి శివుడి గూర్చి తపస్సు చేసింది.
అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు అంబాదేవి, నేను భీష్ముడిని చంపే వరం ప్రసాదించండి అని కోరుకుంది. దానికి శివుడు తథాస్తు అని అన్నాడు. కాని అంబాదేవి అంతటితో ఊరుకోలేదు. అది ఎలా జరుగుతుంది ప్రభు అని అడిగింది. దానికి శివుడు, అంబా, నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు. నువ్వు మరో జన్మలో ద్రుపద భూపతికి పుత్రికగా జన్మిస్తావు. ఆ తరువాత పురుషుడిగా రూపాంతరం చెందుతావు. నీ కారణంగానే భీష్ముడు మరణిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అయితే అప్పుడు అంబాదేవి తన మనసులో భీష్ముడి మరణాన్ని చూడని ఈ జన్మ వ్యర్థం అని అనుకుని పక్కనే ఒక చితి రగిలించి, నేను భీష్ముడిని చంపుతాను అని అనుకుంటూ ఆ చితి మంటల్లోకి దూకి సజీవ దహనమైంది. అయితే సరిగ్గా అప్పుడే ద్రుపదుడు భీష్మునిపై పగ తీర్చుకోవడానికి అతనిని సంహరించే పుత్రుని కోసం పరమశివుడికి హోమం చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆ హోమగుండం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ద్రుపదుడు భీష్ముని చంపగల కుమారుడిని ప్రసాదించండి అని ఈశ్వరుడిని కోరాడు. దానికి శివుడు, మహారాజా, మీకు ఒక కుమార్తె జన్మిస్తుంది. కాని పెరిగే కొద్దీ ఆమె కొడుకుగా మారి యుద్ధభూమిలో భీష్ముడిని సంహరిస్తాడు అని వరమిచ్చి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత కొంతకాలానికి ద్రుపదుని భార్య గర్భం దాల్చింది. ఆమె గర్భాన ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆ బిడ్డ మరెవరో కాదు, భీష్ముని చావునే తన జీవితాశయంగా చేసుకుని పరమేశ్వరుని వరప్రభావం వలన మళ్లీ జన్మనెత్తిన అంబాదేవి. ద్రుపదుడు ఆ బిడ్డకు శిఖండి అని పేరు పెట్టాడు. చిన్నప్పటినుంచి శిఖండిని ఆడబిడ్డలా కాకుండా మగవాడిలా పెంచి పెద్ద చేశారు. ద్రోణాచార్యుడి వద్ద శిష్యరికం చేసి యుద్ధ విద్యలలో అపార ప్రావీణ్యాన్ని సంపాదించింది శిఖండి. అలా కాలం వేగంగా ముందుకు సాగి శిఖండి యవ్వన వయసుకు వచ్చింది. కాని శివుడు చెప్పినట్టుగా ఆమె ఇంకా పురుషునిగా మారలేదు. దాంతో ద్రుపదుడు అతని భార్య ఆందోళన చెందారు. కాని ఈశ్వరుడు ఇచ్చిన వరం ఎప్పటికీ వృధా పోదని భావించి ముందు శిఖండికి వివాహం జరిపిస్తే ఆ తరువాత పురుషత్వం దానంతట అదే వస్తుందని భావించి దశార్ణ దేశాన్ని పరిపాలిస్తున్న హేమవర్మ మహారాజు కుమార్తెతో శిఖండి పెళ్లి జరిపించారు. అయితే ద్రుపదుని కోడలిగా పాంచాల నగరానికి విచ్చేసిన రాకుమారి దశార్ణకు శిఖండి వింత ప్రవర్తన అనుమానం కలిగించింది. నేర్పుగా అసలు రహస్యం తెలుసుకుంది. కాని తన భర్త పురుషుడు కాదు, స్త్రీ అని తెలిసి కూడా ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉండసాగింది. కాని నిజం ఎంతో కాలం దాగదు కదా. ఒకసారి ఆదమరుపుగా నోరుజారి తన దాసికి ఈ విషయం చెప్పేసింది. దాంతో వెంటనే ఆ దాసి శిఖండి పురుషుడు కాదు అన్న విషయాన్ని హిమవర్మ మహారాజుకి తెలియజేసింది. అది విన్న ఆయన కోపోద్రిక్తుడై మోసంతో తన కూతురికి ఒక నపుంసకుడితో వివాహం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారంటూ ఆవేశంతో ఊగిపోతూ తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ద్రుపదుని మీదకు యుద్ధానికి వెళ్లి పాంచాల నగరాన్ని చుట్టుముట్టాడు. దానికి ద్రుపదుడు కూడా ఏమాత్రం తగ్గకుండా, నా కుమారుడు పురుషుడు కాదని మీకెవరు చెప్పారు? అది అసత్యం. అలా అబద్ధం చెప్పి అసలు ఎవరికైనా పెళ్లి చేస్తారా అంటూ తాను కూడా తన సైన్యంతో హేమవర్మతో యుద్ధానికి దిగాడు. కాని ఇదంతా చూస్తున్న శిఖండికి సిగ్గుగా అనిపించింది. తన మగతనం గురించి రెండు రాజ్యాలు యుద్ధం చేసుకోవడం అవమానంగా భావించి ఏం చేయాలో పాలుపోక ఎవరికీ కనబడకుండా అర్ధరాత్రి పక్కనే ఉన్న ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడు అనే ఒక యక్షుడు నివసిస్తున్నాడు. ఆ యక్షుడికి భయపడి సాధారణ మానవులు ఎవరూ అటువైపు వెళ్లరు. కాని పరువే పోయిన తరువాత ఇక ప్రాణాలతో ఉండి మాత్రం ఏం ప్రయోజనం అని అనుకుని ఏదైతే అది అవుతుంది అని తనకు తాను ధైర్యం చెప్పుకొని ప్రమాదమని తెలిసి కూడా శిఖండి ఆ అరణ్యంలోకి వెళ్లి దాక్కుంది. అయితే బయటవారు ఎవరో వనంలోకి ప్రవేశించారని వాసన పీల్చి పసిగట్టిన స్థూలకర్ణుడు తన శిబిరంలో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న శిఖండిని చూసి కొంత ఆశ్చర్యపడి ఆమె వద్దకు వెళ్ళి, కుమారి, మానవులెవరైనా ఈ వనంలోకి పగటిపూట రావడానికే భయపడతారు. మరి అలాంటిది ఇంత రాత్రిపూట నీవు ఇక్కడ ఏంచేస్తున్నావు అని అడిగాడు. స్థూలకర్ణుడిని చూసిన శిఖండికి పైప్రాణాలు పైనే పోయాయి. కాని తన భయాన్ని మనసులోనే అణుచుకుంటూ అతడికి తన పరిస్థితిని వివరించింది. ఆమె మాటలు విన్న స్థూలకర్ణుడు ఒక్క నిమిషం ఆలోచించి, కుమారి, నీ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నీకు నేను సహాయం చేస్తాను. నేను స్త్రీగా మారి నా మగతనం నీకు ఇస్తాను.
కాని ఒక్క షరతు, నీకు నా మగతనం ఇచ్చిన తరువాత నువ్వు హేమవర్మ దగ్గరకు వెళ్లి మగాడివని నిరూపించుకుని ఒక 10 రోజుల పాటు పురుషునిగా ఉండి అక్కడి పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక తిరిగి వచ్చి నా మగతనం నాకు ఇచ్చి నువ్వు స్త్రీగా మారిపో. దీనికి ఒప్పుకున్నట్లయితే నీకు నేను సహాయం చేస్తాను అని అన్నాడు. అది విన్న శిఖండి సంతోషంగా దానికి అంగీకరించింది. దాంతో స్థూలకర్ణుడు తన మాయాశక్తులను ఉపయోగించి తాను స్త్రీగా మారి శిఖండికి పురుషత్వాన్ని ప్రసాదించాడు. స్థూలకర్ణుని సహాయం చేత పురుషునిగా మారిన శిఖండి ద్రుపదుని అంతఃపురానికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయమంతా వివరించింది. అది విన్న ద్రుపద మహారాజు ప్రస్తుతానికి గండం తప్పిందని సంతోషించి తన కుమారుడు శిఖండి పురుషుడని, కావాలంటే పరీక్షించుకోమని హేమవర్మ మహారాజుకు కబురు పంపాడు. దాంతో హేమవర్మ కొంతమంది పెద్ద మనుషులను శిఖండి వద్దకు పంపించాడు. వారు శిఖండిని పరీక్షించి అతడు పురుషుడని తేల్చి అదే విషయాన్ని హేమవర్మకు తెలియజేశారు. అది విన్న దశార్ణ మహారాజు తన తొందరపాటుకు చింతించి ముందు వెనక ఆలోచించకుండా ద్రుపదుని మీదకు యుద్ధానికి వచ్చినందుకు అతడికి క్షమాపణలు చెప్పాడు. ద్రుపదుడు హేమవర్మను విందు వినోదాలతో సత్కరించి తిరిగి అతడి రాజ్యానికి సాగనంపాడు. అలా 2 రోజులు గడిచాయి. కుబేరుడు ఒకనాడు తన విమానంపై విహారయాత్రకు వెళుతూ స్థూలకర్ణుడి అరణ్యానికి వచ్చాడు. కాని స్థూలకర్ణుడు తన మందిరం నుంచి బయటకు రాలేదు. దాంతో తాను వచ్చిన విషయం తెలిసి కూడా స్థూలకర్ణుడు తనని ఆహ్వానించడానికి రాలేదని కుబేరుడు కోపించి అతడిని తన వద్దకు తీసుకురమ్మని తన అనుచరులను ఆదేశించాడు. కుబేరుడి ఆదేశంతో స్థూలకర్ణుని మందిరంలోకి వెళ్లిన కుబేరుని అనుచరులు అక్కడ అతడు స్త్రీ రూపంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. కాని తమ ప్రభువు ఆదేశానుసారం స్థూలకర్ణుడిని కుబేరుని వద్దకు తీసుకువచ్చారు. స్థూలకర్ణుడు స్త్రీ రూపంలో ఉండడం వలన తన ముందుకి రావడానికి సిగ్గుపడ్డాడని గ్రహించిన కుబేరుడు ఏం జరిగిందని అతడిని ప్రశ్నించాడు. దానికి స్థూలకర్ణుడు జరిగిన విషయాలన్నీ కుబేరుడికి తెలియజేసి మరో 8 రోజుల్లో తన పురుషత్వం మళ్లీ తిరిగి వస్తుందని చెప్పాడు. అది విన్న కుబేరుడికి విషయమంతా అర్థమై అంటూ చిన్నగా నవ్వి, స్థూలకర్ణ, శిఖండి పురుషునిగా మారడమన్నది దైవ సంకల్పం. ఆ కార్యం పూర్తి అయ్యే వరకు నువ్వు స్త్రీగానే ఉండవలసి వస్తుంది అని అన్నాడు. అది విన్న స్థూలకర్ణుడు ఒక్కసారిగా అదిరిపడ్డాడు. మరి మళ్ళీ నేను పురుషునిగా ఎప్పుడు మారతాను అని బాధగా అర్థించాడు. దానికి కుబేరుడు, శిఖండి తాను బ్రతికినంతకాలం పురుషునిగా జీవిస్తుంది. ఆమె మరణించిన తరువాత మళ్లీ నీ పురుషత్వం నీకు సిద్ధిస్తుంది అని అభయమిచ్చాడు. అది విన్న స్థూలకర్ణుడు కాస్త స్థిమితపడ్డాడు. ఆ తరువాత కుబేరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా మరో 8 రోజులు గడిచిన తరువాత చేసుకున్న ఒప్పందం ప్రకారం శిఖండి మళ్లీ స్థూలకర్ణుడి వద్దకు వచ్చి అతడి మగతనం తిరిగి తీసుకుని తనని స్త్రీగా మార్చమని అడిగింది. కాని కుబేరుడు చెప్పిన దానికి కట్టుబడి స్థూలకర్ణుడు శిఖండిని బ్రతికినంతకాలం పురుషునిగానే ఉండమని, ఇది దైవ సంకల్పమని చెప్పాడు. అది విన్న శిఖండి ఆనందానికి అవధులు లేవు. వెంటనే తిరిగి అంతఃపురానికి వెళ్లి ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పింది. అది విన్న ద్రుపద మహారాజు అతని భార్య పరమశివుడు ఇచ్చిన వరం ఫలించినందుకు సంతోషించారు. ఆ తరువాత ద్రుపదుని రాజభవన ద్వారానికి వేలాడుతున్న పుష్పమాలను చూసి అది సుబ్రహ్మణ్యస్వామి భీష్ముడిని చంపే వీరుని కోసం అంబాదేవికి ఇచ్చిన వరప్రసాదమని గుర్తుకు తెచ్చుకుని దానిని తీసుకుని తన మెడలో వేసుకుని కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి ప్రత్యర్థి సైన్యమైన పాండవ పక్షంలో చేరింది శిఖండి. ఈ విషయాలన్నీ నారద మహాముని నాకు వివరించారు అని భీష్ముడు, కాబట్టి సుయోధన, కాశీరాజు పుత్రిక అంబాదేవి నన్ను హతమార్చాలన్న కోరికతో శిఖండిగా మళ్లీ అవతరించింది. నేను తలచుకుంటే ఆ శిఖండిని ఒకే బాణంతో చంపగలను. కాని స్త్రీలను, స్త్రీల పేర్లు పెట్టుకున్న వారిని, మొదట స్త్రీగా పుట్టి తరువాత పురుషునిగా మారిన వారిని చంపకూడదన్నది నా నియమం. ప్రాణం పోయినా ఆ ప్రతిజ్ఞను మీరి ప్రవర్తించలేను అని అన్నాడు. భీష్ముడు చెప్పినదంతా విన్న సుయోధనుడు అతడి వీరత్వాన్ని మనసులోనే కొనియాడాడు. ఆ తరువాత, పితామహ, పాండవ సైన్యం మొత్తాన్ని ఓడించడానికి మీకు 8 రోజుల సమయం పడుతుంది
అలాగే మనపక్షంలోని ఇతర వీరులు ఎన్ని రోజులలో పాండవ సైన్యాన్ని నిర్వీర్యం చేయగలరు అని అడిగాడు దుర్యోధనుడు. దానికి భీష్ముడు, కుమారా, నీవు మా బలాబలాలు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు, అది మంచిదే. అయితే నా సామర్థ్యం గురించి నేను చెబుతాను, మిగతావారి శక్తియుక్తుల గురించి ఎవరికి వారే చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి, సుయోధన, నేను నా సామర్థ్యంతో రోజుకు 100 మంది రథికులను, 10,000 మంది సైనికులను చంపగలను. నా శరీరం భూమిపై పడే వరకు కూడా శత్రు సంహారం చేస్తూ యుద్ధం చెయ్యగలను. ఆ విధంగా మొత్తం పాండవుల 7 అక్షౌహిణుల సైన్యాన్ని ఓడించడానికి నాకు 4 రోజుల సమయం పడుతుంది అని చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు పక్కనే ఉన్న ద్రోణుడి వైపు, మిగిలిన వీరుల వైపు చూశాడు. అప్పుడు ద్రోణుడు, నాకు కూడా మొత్తం పాండవ సైన్యాన్ని జయించడానికి 4 రోజుల సమయం పడుతుంది అని బదులిచ్చాడు. కాని కృపాచార్యుడు మాత్రం తనకు 2 నెలల సమయం పడుతుందని చెప్పాడు. అశ్వత్థామ తాను 10 రోజుల్లో పాండవ సైన్యాన్ని ఓడించగలనని పలికాడు. ఇక ఆఖరున కర్ణుడు ఒక్కసారి ఆ సభలోని వారందరి వైపు చూసి, నేను కేవలం 5 రోజులలో పాండవ సైన్యం మొత్తాన్ని ధ్వంసం చెయ్యగలను అని అన్నాడు. అయితే ఇక్కడ కురుసభలో జరుగుతున్న విషయాలన్నీ ఎప్పటికప్పుడు చారుల ద్వారా తెలుసుకుంటున్న ధర్మరాజు తన తమ్ముళ్ల వైపు చూస్తూ, మన చారులు ఇప్పుడే హస్తినాపురం నుంచి వచ్చి మనకు విలువైన సమాచారం అందించారు. కౌరవ సమావేశంలో భీష్మ ద్రోణులు మన సైన్యాన్ని 4 రోజులలో, కృపాచార్యుడు 2 నెలలలో, అశ్వత్థామ 10 రోజులలో, కర్ణుడు 5 రోజులలో ఓడించగలమని పలికారట. మరి అర్జున, నువ్వు 8 రోజులలో కౌరవ సైన్యాన్ని నాశనం చెయ్యగలవు అని అర్జునుడిని అడిగాడు ధర్మరాజు. దానికి అర్జునుడు, అగ్రజ, భీష్మ ద్రోణులు మహాశక్తివంతులే, అందుకు వారు అలా అనడంలో తప్పూ లేదు. కాని వారు చెప్పినవి చెప్పినట్టు జరగాలని నియమం ఏమీ లేదు కదా. ఇక నా సామర్థ్యం గురించి మీకు తెలియనిది కాదు. నేను తలుచుకుంటే కేవలం ఒకే క్షణంలో కౌరవ సైన్యం మొత్తాన్ని అంతం చెయ్యగలను. అది ఎలాగంటే, నా దగ్గర పరమశివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రం ఉంది. దాని యొక్క శక్తితో 1 నిమిషంలో సమస్త భూమండలాన్నే భస్మం చెయ్యవచ్చు. కాని నేను యుద్ధంలో దానిని ఉపయోగించను, నా స్వశక్తితోనే యుద్ధం చేసి విజయం సాధిస్తాను అని పలికాడు. అర్జునుడి మాటలు విన్న ధర్మరాజుకి కొండంత ధైర్యం వచ్చినట్టయింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.